ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. అనంత విశ్వంలో భూమి ఓ పద్ధతి ప్రకారం లెక్కలేసుకుని గుండ్రంగా తిరుగుతోంది. మనుషులు మాత్రం నిలకడలేని బుద్ధితో అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నారు. మనిషి పుట్టుక పుట్టినా జంతువుల్లా బ్రతుకుతున్నారు. కళేబరాల కోసం రాబందులు తిరుగుతున్నట్టే లేడి పిల్లల్లాంటి ఆడపిల్లల కోసం కామాంధులు వేటాడుతున్నారు. చెడును చంపడం కోసం దశావతారాలెత్తిన దేవుడు చేతులెత్తేస్తే మరో మనిషే ఆ దుష్ట శిక్షణ కోసం నడుం కట్టాలి. సార్, సార్కి ఏదైనా కావాలంటే ఇద్దాం, కొంచెం చెప్పండి సార్, ప్లీజ్. సార్, వీడు మీకేదో ఇస్తాడండి సార్. ఒక్కడే ఇస్తాడా, అందరూ ఇస్తారా? అందరూ ఇస్తారండి సార్. ఎంత మంది రా వాళ్ళు? నలుగురు సార్. వాళ్ళు ఏం తప్పు చేశారు? ఇద్దరు అమ్మాయిల మీద యాసిడ్ పోసారు సార్. ఆ అమ్మాయిలకి ఏమైంది? ఒక అమ్మాయి చనిపోయింది సార్, ఇంకొక అమ్మాయి హాస్పిటల్లో ఉంది సార్. అమ్మాయిల మీద యాసిడ్ పోస్తారా? నేనేం చేయలేదు సార్. ఏం చేయలేదు? నువ్వే అమ్మాయిని మోసం చేయలేదు సార్? ఇద్దరు అమ్మాయిని వాడుకున్నాను సార్. మీరు వాడుకుని వదిలేస్తే మిమ్మల్ని ఏం చేయకూడదు. మీరు మాత్రం అటాక్ చేస్తారా? ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తే బెయిల్ వస్తుంది, బయటకు వచ్చేస్తారా? మళ్ళీ అమ్మాయిల మీద యాసిడ్ పోయొచ్చు, రేపులు చేయొచ్చు. ఇందుకే నరం మేము ఉండేది. ఎవడు పడితే వాడు లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తుంటే చూస్తూరుకోవడానికి పోలీసులు పిచ్చిన కనబడుతున్నారా? మనుషుల మీద పట్ట న్యాయం అన్యాయమో నాకు తెలియదు. ఒక పోలీస్ ఆఫీసర్ గా నాకు తోచి న్యాయం నేను చేశాను సార్. సార్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క క్రిమినల్ కూడా మిగతా ఏం మాట్లాడుతున్నారు సార్? కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఇలాంటి అన్యాయాలు జరుగుతుంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా నా కంఠంలో ప్రాణం ఉండగా చూస్తూ ఊరుకో. పోలీస్ అయితే చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పు కాదు. ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్ నాకు అనిపించింది నేను చేశాను. మీకు తోచింది మీరు రాసుకో.
గారు తల్లులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి ఐఏఎస్ దగ్గర నుంచి ఐపీఎస్ దాకా అందరికి మనమే కావాలి. స్ట్రైకులకు మనమే, బందులకు మనమే, ఎలక్షన్లకు మనమే, దొంగ రోడ్లకు మనమే, దిక్కుమల్ల బస్సు యాత్రలకు మనమే, పాదయాత్రలకు మనమే, ఆడు కబ్జా చేసిన మనమే, ఆడు ఇంకోటి కబ్జా చేసిన మనమే. తినే అమ్మ జీవితం. సర్వీస్ ట్యాక్స్ లేకుండా ఇంత సర్వీస్ చేసినా సరే ఈ పోలీసులు ఏంట్రా మనల్ని తీసుకెళ్లి బొక్కలు వేసి కొళ్ళ పొడుస్తున్నారు. లాభం లేదమ్మా, పరిష్కార మార్గం చూడాలి. పార్టీ ఎట్టిద్దాం భయ్యా. అన్నా ఫుల్లెన్ని ఆఫ్లెన్ని కోటలేనన్నా, కుమ్మేద్దాం. అన్నా చికెన్ ఎన్ని కిలోలు, మటన్ ఎన్ని కిలోలు అన్నా? ఒడి అయ్యా, పార్టీ అంటే మండు పార్టీ కాదురా, పొలిటికల్ పార్టీ ఎట్టిద్దాం భయ్యా. ఏంటి బుజ్జమ్మా నువ్వు చెప్పేది? అవును భయ్యా, నువ్వు లేకుండా ఏ పొలిటికల్ సెటిల్మెంట్ అన్నా అయిందా భయ్యా? అందుకే పార్టీ పెట్టేద్దాం భయ్యా, ఎలక్షన్లో నిలుచుందాం భయ్యా, అత్యధిక మెజార్టీతో నువ్వే గెలుస్తావు భయ్యా, ముఖ్యమంత్రివి నువ్వే భయ్యా. అవును భయ్యా, మన పార్టీకి ఒక జెండా ఉంటుంది భయ్యా, దానికో ఎజెండా ఉంటుంది భయ్యా. పోలీసులు కొట్ట భయ్యా, నిన్ను లాంటి ఎత్తి కొట్టిన పోలీసుడే నీకు సల్యూట్ కొట్టాడు భయ్యా. భయ్యా నీకు నాలుగు నల్లటి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి భయ్యా, గవర్నమెంట్ ఇస్తుంది భయ్యా. ఫ్రీ నల్లటి కారు మీద ఎర్రటి లైట్ ఉంటుంది భయ్యా, ముందు వెనక ఎస్కాట్ ఉంటుంది భయ్యా. నువ్వు మైసూరు మహారాజు అమ్మ మొగుళ్లాగా వెళ్తా ఉంటే ట్రాఫిక్ అంతా ఆఫ్ చేసి నిన్నొక్కడే పంపించేస్తారు భయ్యా. భయ్యా నువ్వు అలా అసెంబ్లీలోకి వెళ్ళి బళ్ళలు ఇచ్చేసి మైకులు ఇరగొట్టేసి ముఖ్యమంత్రి బాలరాజు గారికి, ముఖ్యమంత్రి బాలరాజు గారికి. రాజకీయాల్లోకి రావడానికి విముఖంగా ఉన్నారు. ఒకప్పుడు రాజకీయాలు త్యాగాలకి ప్రతీకలు, ఇప్పుడు ఒక వ్యాపారంగా మారిపోయాయి. మన రాష్ట్రంలో ఇంకో పార్టీ వచ్చింది. నిన్నటి దాకా రాష్ట్రంలో పెద్ద రౌడీగా పేరు మోసిన బాలరాజు ఉద్ధరిస్త పార్టీ పెట్టారు. ముఖ్యమంత్రిని కూడా అవుతానని చెప్తున్నారు. ఆయనకి రాష్ట్రం మీద విపరీతమైన భక్తి కలిగి రౌడీజాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. చూద్దాం ఆయన రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా, ఆయన్ని ఆయనే ఉద్ధరించుకుంటారా. కెమెరామెన్ అవితో నిశ్చల. ఇది చదివారు భయ్యా? మనకు రాదు కదా, ఊరికి పట్టుకొని బిల్డప్ చేయాలి భయ్యా. మీరెవరు భయ్యా? అదే ఎక్కడి నుంచి వచ్చారని? లోకాల్ ఏం చేస్తుంటారు భయ్యా? వీళ్ళు ఎవరు మస్తానమ్మ తల్లి, ఇలా మొహాలు ఎప్పుడు చూడడం కూడా లేదు. ఎక్కడి నుంచో వచ్చి అడిగితే లోకల్ లోకల్ అంటారండి. మరి అందుకే కదా చెప్పేది లోకల్ అని. వీడికి ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. బుర్ర లేదు, చదువు లేదు, లేదట సిటీ చేద్దాం భయ్య. మరి డబ్బు, అది డబ్బులు అడుగుతున్నాడు. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఏం తీసుకొచ్చి? ఆ గోతం ఏంటి, చిల్లర డబ్బులా? చిల్లర డబ్బులా? ఇది ఎవరో సినిమా టికెటా? దొరకపోవడానికి పార్టీ టికెటేగా, ఇచ్చేద్దాం. అది ఎక్కడ పెట్టి వెళ్ళిపోండి. చేట్లో ఉన్న నాయకులకి జనాలకి కానీ మనలాంటి రౌడీలకి ఏరియా సెంటిమెంట్ ఉంటావు. వచ్చేస్తారు భయ్యా, ఆంధ్ర తెలంగాణ రాయలసీమ నుండి సుమో చేసుకుని వచ్చి మరి సంతృప్త డబ్బులు ఇచ్చేస్తారు భయ్యా. లవ్ యూ మస్తానమ్మ తల్లి. పోలీసులు భయపడి పార్టీ పెట్టారు కానీ డబ్బు మా తల్లి లాకర్ ఓపెన్ చేసుకుని మరీ వచ్చేస్తుంది. భయ్యా మన టార్గెట్ 1,000 కోట్ల. హలో బయట ఉండే, రేపు వచ్చేయండి భయ్. హలో కర్నూలు ఉండే, ఈరోజు సాయంత్రం వచ్చే. హలో రేపు వరంగల్, రేపు మధ్యాహ్నం వచ్చే. హాయ్ నిశ్రా, నువ్వేంటి ఇక్కడ? హాయ్, ఈ పాప్ కల్చర్ మీద మా ఛానల్ తరఫున ఒక ఆర్టికల్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. Thank you.
ఏదో హగ్గంటూ చమేలి అంటుంది, ఫాలో మీ చిగేలు అంటుంది, చెన్నుతో మాట్లాడు నాతో బేకాదు. వరంగల్ స్టోరీ సార్, మంచి ఇంట్రెస్టింగ్ హెడ్డింగ్స్ అవి పెట్టి స్కోరింగ్ ఏమని చెప్పు. అలాగే సార్. హాయ్. రాత్రి పార్టీలో ఉన్న డ్రగ్స్ కేసులో పట్టించావుట? పట్టించడమే కాదు, వాళ్ళకి శిక్ష పడేలా కూడా చేస్తాను. టూ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఏ తెలుగు సినిమా ఎక్కడెక్కడి నుంచి కాపీ కొట్టారు? వన్. ఏ హీరో ఒకే హీరోయిన్ ఎక్కువసార్లు రిపీట్ చేస్తున్నాడు ఎందుకు? టూ. పాపం సినిమా వాళ్ళు ఏం చేశారు సార్? 24 hours న్యూస్ అంటే సగం వాళ్ళ మీదే పడతాం. Do you have any topics in your mind? Of course, bold unnai. Public problems, current issues, political games, so many things, sir. Hell with the public, Nischala. Bhoomi puttinappudu nunchi so-called prajalu unnaru. Prajalu unnanduku political leaders untaru. Leaders kabatti sarigga undaru, kabatti problems untayi. But sir, we are running a news channel. Naaku telisi news ante north, east, west, south ante. Anni vepula unna janani entertain cheyadam. Jananiki cinema vallante pizza. Andukani adhe mana TRP. Screen tarvata hero em chestu untadu? హీరోయిన్ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది, వీటి మీద క్యూరియాసిటీ జనానికి. అంతేగాని వాళ్ళ జీవితాల గురించి, జీవితాల్లో వాళ్ళు నష్టపోతున్న దాని గురించి తెలుసుకునే టైం ఇంట్రెస్ట్ రెండు లేవు వాళ్ళు. మసాలా పూరి జగన్నాథ్ బ్యాంకాక్ వెళ్ళి ఏం చేస్తున్నాడు? మహేష్ బాబు బాలీవుడ్కి ఎందుకు వెళ్ళట్లేదు? నిజాలు ఎవరికి కావాలమ్మా? కావాల్సింది మసాలా. ఏ టాపిక్ దొరకలేదుకో, సినిమా ఇండస్ట్రీలో నోటిదూల బ్యాచ్ ఉంటుందిగా. తమ్మారెడ్డి, భరద్వాజ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి రచ్చగొట్టేలా క్వశ్చన్స్ రెచ్చిపోయి ఆన్సర్స్ ఇస్తారు. ఆటోమేటిక్ గా టాపిక్ కంట్రోల్ అయిపోతుంది. మీరు కూడా టూ మచ్ సార్. సార్, ఆ విలేజ్ అమ్మాయి రేప్ కేసు విషయం అందరూ మర్చిపోతున్నారు సార్. మనం ఏదైనా ఒక స్టోరీ ప్రిపేర్ చేసి వేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ప్రిపేర్ చేయమంటారు సార్? సెన్స్ ఉందా వీడికి? జనం మర్చిపోతున్న దాన్ని మనం గుర్తు చేస్తే ఉపయోగం ఏమిటి? ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకో, జనం ఏం మాట్లాడతారో అదే మీడియా మాట్లాడాలి. మీడియా మాట్లాడేదే జనం మాట్లాడుకోవాలి. వెళ్ళి ఒక మసాలా స్టోరీ ప్రిపేర్ చేయడా? సరే సార్. అమ్మాయి అంటే రేప్ అంట ఒక అమ్మాయిని రేప్ చేశారంటే అంత ఈజీగా తీసుకుంటారు సార్? నువ్వు ఈడియట్ లా మాట్లాడు. నేను ఈడియట్ అయినా పర్వాలేదు, మన రెస్పాన్సిబిలిటీస్ వదిలేస్తే మీడియాకి, ఆ రేప్ చేసిన బాస్టర్డ్స్ కి తేడా లేకుండా. ఆ మీడియా అంటే నువ్వు ఒక్కతివే. బట్ మీ టు సర్, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, హౌ కెన్ వి లీవ్ దిస్ ఇష్యూ? These powers treat a woman like a pound of flesh. Is a woman nothing but a sex toy to the sex? Woman is treated like a garbage where any bloody can come in, dump his sexual urges. No English lo aaveshapadda, Hindi lo archina, nenu emi cheyale. Mana bhangalu mana desamlo kotta emi gaadu, marchipo. Nenu oor velthan sir. Picha cheptunte ardham kada neeku? Telusukuntan sir. ఆ మద పిచ్చి కాలు ఎవరు, వాళ్ళు వెనక ఏ రౌడీలు గుండాలు ఉన్నారో అన్ని అన్ని తెలుసుకుంటాను. ప్లీజ్. పోనీ మేడం ని అడిగినా సార్? మధ్యలో మా ఆవిడ టాపిక్ ఎందుకు? నంబర్ అదే కదా. ఇదిగో ఇలా బ్లాక్మెయిల్ చేసామంటే నేను జాబ్ లో తీసవతల బారేస్తాను అంతే. డెఫినెట్ గా తీసేయండి సార్, విలేజ్ నుంచి రాగానే చంపేయండి. ఓకే, ఇదిగో ఇదిగో బై. సరే, ఆ ఓబి వాన్ తీసుకెళ్ళి సావు. థాంక్ యూ. అదే ఈ మధ్య రేప్ జరిగింది కదా. ఆడది ఈడొచ్చాక పుష్ప అవత అవుద్ది, పెళ్ళి అయ్యాక తల్లి అవుద్ది. అంతేగాని దాని అంతటికి అదే రేపు అవతో మాపు అవతో. మదం ఎక్కిన తొత్తు కొడుకుల మీద పడితే అదే చేస్తుందమ్మా పాపం. అదిగో పెద్ద పేరెంట్ అల్లని ముక్కేసుకుంటుందే అదే లక్ష్మి. పిచ్చి మా లక్ష్మి. లక్ష్మి, 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 లక్ష్మి. ఏమండి, ఎవరు మీరు? నిశ్చల, TV5 నుంచి. ఏం చేస్తారో లక్ష్మిని టీవీలో చూపించి, అది ఇప్పటికీ బయటికి రావడం లేదు. ఇంక టీవీలో చూపిస్తే అది తట్టుకోలేదు. మీ పేరు? శాంతి.
కరెక్ట్ కాదు సార్. ఎడ్యుకేటెడ్ అయి ఉండి, అవేర్నెస్ ఉండి ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు. మనం సైలెంట్గా ఉంటే లక్ష్మికి జరిగింది నార్మల్ అయిపోతుందా? తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తే ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఆగిపోతారా? ఏం చేసినా నోరు మూసుకుని పడుంటుందిలే అనుకుని కనిపించిన ప్రతి ఆడదాని మీద చేయేస్తారు. వదిలేద్దామా? లేదు, అది నా బెస్ట్ ఫ్రెండ్, అందుకే నాకు చాలా బాధగా ఉంది. బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు కదా, నువ్వైనా చెప్పు అసలు ఏం జరిగింది? ఆ రోజు మా కాలేజ్ యానివర్సరీ. ఎంత లేట్ వచ్చినా మన ప్రిన్సిపల్ నేనే వందు. అబ్బా అంత లేదులే. నిజం, మనం డాన్స్ చేస్తుంటే ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడాలి, కన్నీళ్ళు పెట్టుకుంది. ఏంటి డల్ అయిపోయావు? ఆడపిల్లగా పుడితే ఇన్ని కష్టాలా? అది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుందంట. నేను ఆడపిల్లని, ఏం చేయలేను అనుకుంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యుండేదా, సానియా మిర్జా టెన్నిస్ ప్లేయర్ అయ్యుండేదా? సూపర్ చెప్పాను కదా. ఇవి నీ డైలాగ్స్ కాదులే, కనిపెట్టేసావా? నేను ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నాననుకో, మా రమేష్ అనే చెప్తాడు ఇవన్నీ. అవును, రమేష్ మంచోడేనా? ఆ కిరణ్ వాళ్లతో తిరుగుతూ ఉంటాడు కదా. చీ, మా రమేష్ అన్నయ్య కిరణ్ వాళ్లతో చిన్నప్పటి నుంచి కలిసి చదివాడు కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటమ్మా కాలేజ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు తీసినట్టుగా డాన్సులు? మామూలు కూడా చేసుకో, మేము చూస్తాం. ఏంటే అడుగుతుంటే టెక్క ముమైత్ కంటెన్స్ చూసానరా చెప్పేసింది. రమేష్ అన్నయ్యతో చెప్తాను. రమేష్ గారితో మనకెందుకు రాదు? పక్కకులాగే రా, రమేష్ గారి సంగతి నేను చూసుకుంటాను. Ah!
ఆగండి. ఏమైంది? ఏం జరిగిందమ్మా? ముందు కేసు పెట్టాలి. అలా కుదరదమ్మా, రూల్స్ చెప్పుకోవచ్చు. మీకు ఎలా చెప్పాలయ్యా, కేసు పెట్టే ట్రీట్మెంట్ చేయడానికి కుదరదు. చూడమ్మా, హాస్పిటల్కి అందరూ ఏడుస్తూనే వస్తారు, నవ్వుతూ రారు. మీరు నాతో ఇలా వాదిస్తూ కూర్చుంటే అమ్మాయి నిజంగా చచ్చిపోతుంది. గంటల్ని వెళ్ళి కేసు అనుకోండి. అన్యాయం జరిగిపోయింది సార్, ఆ దుర్మార్గులు రేప్ చేశారు, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయింది సార్. హాస్పిటల్ తీసుకెళ్తే రిపోర్ట్ లేకుండా ట్రీట్మెంట్ చేయమంటున్నారు. కంప్లైంట్ రాసుకుని రిపోర్ట్ ఇవ్వండి సార్, ప్లీజ్ ప్లీజ్. రేప్ జరిగింది, మానభంగం జరిగింది. బేసిక్ గా సొసైటీలో పెళ్లి కావలసిన అబ్బాయిలు పెరిగిపోయారు, పెళ్లి కావలసిన అమ్మాయిలు తగ్గిపోయారు. అందుకే బ్యాలెన్స్ తప్పిపోయింది. ఈ తప్పటంలో మదవెక్కిన ఎక్స్ట్రా కుర్రోళ్ళు ఇలాంటి మానభంగాలకు పాల్పడుతున్నారని ఫీల్ అవుతున్నాను. బట్ అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అమ్మా, 2 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తేనే మగాడికి చెమటొస్తుంది. రేపైంది మరి నీకు, మరి ఆడదానివి కదా, ఎలాంటి చెమట లేకుండా. ఎవరికి మరి జరిగింది రేపు? బాబు, అన్యాయం జరిగిపోయింది. రేపే అమ్మాయికి అబ్బాయి ఎవరు? మీ ఇద్దరు కాదు, నేనే బాబు. నువ్వే అబ్బవా? మరి రేపే అమ్మాయి ఎక్కడా? హాస్పిటల్ లో ఉంది బాబు. వర్ణి దుంప దగ్గ చుండ్రు, దానికైతే నువ్వు షాంపూ రాసుకొస్తావేంట్రా? అమ్మాయి చాబతుకలో ఉంది, ఆ అమ్మాయి ఎలా వస్తుంది సార్? అందుకే మేము వచ్చాం. కంప్లీట్ రాసుకోండి. సెక్షన్లకి సెంటిమెంట్లు ఉండవు, ఆ అమ్మాయి ఇక్కడ ఉండాల్సిందే. చేతుంది నుంచో, ఏడు పాపండి అయ్యా. పోలీసులకు పక్షపాతం ఉండదయ్యా, మమ్మల్ని డ్యూటీ చేసుకుని అయ్యా. ఏమయ్యా, ఎవరికి నిద్ర వస్తే వాళ్లే కళ్ళు మూసుకోవాలయ్యా, ఎవరు రేపైతే వాళ్లే నోరు తెరవాలయ్యా. మీ అమ్మాయిని పిలిపించండి అయ్యా, ఈడ కూర్చోబెట్టండి అయ్యా, నోరు విప్పించండి అయ్యా, అప్పుడు నేను చూసుకుంటానయ్యా. ఏంటి బాబునా? ఆడు మూర్ఖుడయ్యా, ఎవడేం చెప్పినా వెండు, వెళ్ళు బాబు. మీరు ఏదో చేయండి బాబు. నేనేం చేయలేనయ్యా, కానిస్టేబుల్ ని గో తొందరగా వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురా. ఈ ముగ్గురు రేప్ చేశారా అమ్మా? ఒక అమ్మాయిని ముగ్గురు ఎలా రేప్ చేయగలరమ్మా? చుట్టుపట్టి లాగారు, కాల్తో తన్నారు, దారుణంగా హింసించారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దారుణంగా రేప్ చేశారు. అవునా అమ్మా? ఫస్ట్ ఎవరు రేప్ చేశారు తల్లి? కిరణా. అమ్మా, కిరణ్ నిన్ను భయంకరంగా రేప్ చేసేటప్పుడు మిగతా ఇద్దరు ఏం చేస్తున్నారమ్మా? కామ్గా ఉన్నారా? చూస్తూ ఉన్నారా? లేక వాళ్ళ రౌండ్ కోసం ఉత్సాహంతో ఉరకలేస్తున్నారా? రాయను, ఒక ఆడపిల్ల షాప్కి వెళ్ళి ఒక చీర కొనుక్కోవాలంటే వెంకటగిరి చీర, కంచిపట్టు చీర, మంగళగిరి చీర అని 100 క్వశ్చన్లు వేస్తుంది. ఇది వెలుసుద్దా, వెలవదా, ఏంటిది అని 100 అడుగుద్ది. అలాగే ఒక అమ్మాయి రేపై ఇక్కడికి వస్తే డీటెయిల్డ్ గా చెప్పాలి. చెప్తేనే FIR రాస్తా, చెప్తేనే ఛార్జ్ షీట్ పెడతా, లేకపోతే పెట్టను. తెలుసుకోండి. శాంతి,
బాధపడకు. తప్పకుండా లక్ష్మికి న్యాయం జరిగేలా నా ప్రయత్నం నేను చేస్తాను. నేను చాలా ప్రయత్నం చేశాను కానీ ఏమీ జరగలేదు. నిజమే, కానీ జెన్యున్ మీడియా ఇన్వాల్వ్ అయితే తప్పకుండా న్యాయం జరుగుతుంది. అయినా మరోసారి ప్రయత్నిస్తే పోయేదేం లేదుగా. కంప్లైంట్ ఇచ్చి 6 నెలలు దాటింది, చార్జ్షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మేడం? వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? కనీసం అరెస్ట్ అనే చేయాలిగా. ఎస్ మా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రాజకీయ ఒత్తిళ్ల వల్ల తెలుసుగా పోలీసులు భయపడుతుంటారు. నేను భయపడటం లేదు, మీ మాట వింటున్నాను, కేసు బుక్ చేస్తున్నాను. మాధురా గారు సార్, ఫైల్ ఓపెన్ చేయండి. అలాగే సార్. పెన్ ఓపెన్ చేయండి, కేసు బుక్ చేసుకోండి. మేడంతో మాట్లాడబోతున్నాను. మేడం, రేపు ఎప్పుడు జరిగింది? చొక్కా ప్యాంట్ ఉండగానే రేపు చేశారా మిమ్మల్ని? మిమ్మల్ని ఎలా కిడ్నాప్ చేశారు అసలు? మీరేం అరవలేదా? కేక పెట్టలేదా? ఏవైనా గాయాలయ్యాయా? హలో, రేపు నాకు కాదు, రేపు జరిగింది లక్ష్మికి. గాయం లక్ష్మికి, బాధ లక్ష్మికి, ఏడుపు లక్ష్మికి. ఆ ఏడుపు నేను ఇక్కడ ఏడుస్తున్నాను. అదే నేను అడుగుతున్నాను. ఎవడికి చుండ్రైతే వాడే గోక్కోవాలి, ఎవడికి దొరదొత్తే వాడే రుద్దుకోవాలి. జరిగింది రేపు లక్ష్మికి. నొప్పి దానికి, బాధ దానికి, కన్నీళ్లు దానికి, ఏడుపు దానికి. నువ్వెందుకు ఏడుస్తున్నావే ఇక్కడ? దాని కదా రేపు జరిగింది. కాలేజ్ నుంచి వస్తున్న లక్ష్మి దారుణంగా హింసకి గురైంది, కానీ ఈ ఊర్లో ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఈ ఊర్ ఎస్ఐ గారు సాక్ష్యాలు లేవని ఎఫ్ఐఐ వేయడానికి నిరాకరిస్తున్నారు. లక్ష్మికి న్యాయం చేయడానికి మనమందరం మాట్లాడే సమయం వచ్చింది. స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు ఆపే వరకు పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికైనా ఇంకొకరిపై అత్యాచారం జరగకుండా ఉద్యమిద్దాం. లక్ష్మి కోసం న్యాయ పోరాటం చేద్దాం. రండి, కదలండి. దొరికింది. మనం కామన్ మ్యాన్ రీచ్ అవ్వాలంటే ఇలాంటి కామన్ ప్రాబ్లమ్ బెటర్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? సీఎం రాజీనామా చేయాలి. ఈ రేప్ కేసును అడ్డం పెట్టుకుని సీఎం రాజీనామా చేసేలా మనమే చెయ్యాలి. అందుకే అన్ని పార్టీల కన్నా ముందు మనం ఆ ఊరెళ్ళాలి. ఆ పిల్లను పరామర్శించి, ఆ తల్లిదండ్రులను ఓదార్చి, ఆ జనానికి సానుభూతి చూపించి, ఈ దారుణాన్ని ఖండించి ఆ సీఎంని ఎండగట్టాలి. అయితే జనా రెడీ, మనం వెళ్ళేది మన బలం చూపించుకోవడానికి కాదు, బలత్కారం చేయబడ్డ అమ్మాయిని చూడడానికి. మన ముందడుగు పార్టీ ఈసారైనా అధికారంలోకి రావాలంటే ఇలాంటి విషయాల్లో మనం ఆలస్యం చేయకుండా ముందడుగు వేయాల్సిందే. అన్నా, నీకు ఇంగ్లీష్ చదవడం వచ్చా? నీ క్రికెట్ ఆడడం వచ్చా? రాదన్నా. మరి చూడాలా? ఎలా భయ్యా, భయ్యా, మనం ఆ రేపు జరిగిన ఫోల్కం పల్లికి వెళ్ళాలి. ఏ, ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? మీరు వెళ్తారా లేకపోతే మీ బామ్మని పంపిస్తారా? ఇక్కడే మీ మేనేజర్ చేసిన పనికి ఊళ్ళో ఫెంట పెట్టి అయిపోయింది. ఎస్ఐ మనోడు కాబట్టి ఎలాగో మేనేజ్ చేసాం. ఆ కీవోర్డ్లో నోట్లో పెడితే గంటే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనం అర్జెంట్గా ఫోల్కంపల్లి వెళ్ళి ఆ రేపులు జరిగిన అమ్మాయిలు ఓడాచి తుణమో ఫణమో ఇష్టం అని చెప్పి, అసలు రేపులే జరగకుండా చూసుకుంటామని చెప్పి కూసి వాగి ఓట్లు సంపాదించాలి, సింపతి కొట్టేయాలి. సింపతినా? ఆవిడెవరు? హోమియోపతి లాగా అటు నాటు వైద్యం. బయలుదేరు భయ్యా. ఏమండి, ఒకసారి లక్ష్మిని పిలుస్తారా? లక్ష్మి, లక్ష్మి. ఎందుకే దాన్ని పిలుస్తావు? దాంతో మాట్లాడితే దాని బొంద, దాని శారదం. రోడ్డు ఎక్కితే జనం రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఒకరు ఉమ్మేస్తున్నారు. ఇది పుట్టుకుపోయే కర్మ ఉండేది కాదు. మాయా, మాయా, అక్క కోసం బోల్డ్ అంత మంది వస్తున్నారు. మా బాధలు మాయమ్మ, ఒక్కసారి బయట పిలవండి. ఇక్కడ లక్ష్మి లేదు, ఎవరు లేరు. ఏమండి, అందరూ వెళ్ళిపోయారు. నిశ్చలకి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చండి, 10,000 ఇస్తాను. చంపేస్తాను ఎక్కువ మాట్లాడమంటే. సిగ్గు లేకపోతే సరే, డబ్బులు ఇస్తారంటే డబ్బులు. ఎవరు బాధను అర్థం చేసుకోరు, కుక్కల్లో మీద పడతారు. ఇదే లక్ష్మిని దారుణంగా, అతి దారుణంగా, హేయంగా
మానవత్వానికి మచ్చ తెచ్చేలా రేప్ కి సహకరించిన గడ్డి. ఇక్కడ గడ్డి చూస్తే బాగా నలిగి ఉంది, అక్కడ గడ్డి చూస్తే బాగా లేచి ఉంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పొచ్చు మన లక్ష్మి జీవితం ఇక్కడే బాగా నలిగిపోయిందని. ఖచ్చితంగా పాదాలతో గుడిపడి నడకలు నడిచిన దారి లక్ష్మి, తన బాల్యంలో తొక్కుడు బిల్ల ఆడిన దారి కూడా ఇదే. లక్ష్మి ఐస్ క్రీమ్ మామిడి తాండ్రి కొనుక్కోవడానికి పరిగెత్తిన దారి కూడా ఇదే. దానికి ఏ మాత్రం జాలి లేని దారి, ఎందుకంటే లక్ష్మి యవనాన్ని కచ్చిగా కాటేస్తుంటే తాపాలు లేని దారి. తప్పెవరిది? లక్ష్మీదా దారిదా. రోజునే ఈ పిల్లలు తమ భావాలని పాట రూపంలో వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మి రేపు జరిగినప్పుడు గుండెల్లో గుల్ల సౌండ్లా అనిపించిందని ఈ చిన్నారులు తమ లేత మనసులోని ఆవేదనం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ ప్రత్యక్షంగా చూశామని చెప్తే కోర్టుకు రావాల్సి ఉంటుందని కూడా భయపడుతున్నట్టుంది కోర్టు స్టూడియో. ఈ కొంతలు రెడీ మస్తానమ్మా, ఒళ్ళంతా పులిసిపోయింది. రేపు నీకు గెలిచిన తర్వాత మళ్ళీ ఈ ఊరొస్తే ఉట్టుతల్లి. అవన్నీ దగ్గరే మాట్లాడుకుంటాను. ఎంత కష్టం వచ్చింది నా చిట్టి తల్లికి. ఈ అమ్మాయికి అన్యాయం చేసివండి, వదిలే ప్రసక్తే లేదు. అందరినీ లేపేద్దాం. ఇదిగో నీ ఆవేశం 100%. రేపు మా పార్టీ 100% అధికారంలోకి వచ్చింది. ఎందుకని? ఎందుకంటే అమ్మా, నేను గెలవడం నీకు ఇష్టం లేదా? నీ పేరేంటి తల్లి? నీ ఇల్లు ఎక్కడ తల్లి? మీరు లక్ష్మికి ఏ విధంగా న్యాయం చేస్తారు సార్? ఇంతకు ముందు బాలరాజు కదమ్మా, మనం సంతకం నేర్చేసుకున్నాం. ఎందుకని? నీకు తప్ప ఇంకేం రాదా? ఎంతసేపు ఎందుకని 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 అడుగుతావు? సంతకం ఎందుకు నేర్చుకుంటారు? పెట్టడానికి. రేపు నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను. రాష్ట్రంలో రేపులే జరగకూడదని మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. వచ్చావా బంగారం, నువ్వు ఇంకా రాలేదంట అనుకుంటున్నాను. రేపు నేను సంతకం పెట్టిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎవరికైనా రేపులు చేసే దమ్ము ఉంటుందా అంట? అంటే భయ్యా ఉద్దేశం రేపులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము నేను చెప్పింది కూడా అదే కదా. నా బుద్ధి తెలియ బంగారం, చెప్పాను కదమ్మా రేపులు జరగకుండా సంతకం పెడతానని చెప్పి నువ్వు ఎందుకు నడక్కు? మంత్రాలకు చింతకాయలు రాలుతాయని, సంతకాలకు రేపులు ఆగుతాయని నమ్మించే ఇలాంటి రౌడి నాయకులు ఉన్నంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కెమెరామెన్ అభితో నిశ్చల. ఎక్కడ మీ ముఖ్యమంత్రి? ఇంత జరుగుతున్న రాడేక్కడికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. ఒక్క రేపన్న ఆఫ్ చేయగలిగాడా? రేపేం చేస్తాడు ప్రజలకి? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓ, నువ్వు ఆ పార్టీ రిపోర్టర్ కదా? మేము ప్రభుత్వంలో ఉండగా ఒక్క రేపైనా జరిగిందా? 2000 రేపులు జరిగినాయి సార్, ఒక్కటి కూడా రికార్డు కాలేదు. అదే నేను చెప్తుంటా, ఒక్క రేపైనా రికార్డు కాలేదంటే అంత స్వచ్ఛమైన పరిపాలన అందించామన్నమాట. లక్ష్మి అత్యాచారమే మీ స్పందన ఏంటి సార్? ప్రపంచంలోనే మన రాష్ట్రానికి గొప్ప పేరు వచ్చేలా కృషి చేస్తాను. ఏంట్రా లింక్ లేకుండా మాట్లాడతారు ఆయన? అంతేలే, ఎంత అన్యాయం జరిగిందమ్మా. అనుకున్నాను ఇంత చిన్న వయసులోనే ఎంత అన్యాయం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ రేపులు జరిగినా అక్కడ బూతి యాత్ర చేస్తాను, అదే సానుభూతి యాత్ర చేస్తాను. అప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను సీఎం అవుతా. ప్రతి ఒక్క రేపు కేసుకి ఒక కమిటీ నేస్తా. అలా మేము ముందుకు పోతాం. జై ముందడుగు. ఇది చెప్పడానికి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడే ఉండి స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. అమ్మా, జరిగిన దాన్ని మనం ఎలాగో తప్పించలేం. బాధ్యతను పరామర్శించడం మన బాధ్యత. చట్టం తన పని తను చేసుకుపోతుంది. జై ముందడుగు. ఏదో ఒకటి చేయండి, సందు దొరికితే చాలు. మన పార్టీ వాళ్ళతో సహా ప్రతిపక్షాల్లో దించేయడానికి చూస్తున్నారు సార్. మన పథకాల్లో ఏదో ఒకటి ఇస్తే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది సార్. ముందు భాష మానండి, ఇదేమన్నా ధందానా సెటిల్ చేయడానికి సార్. ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. ఏమయ్యా, మన దగ్గర ఏ స్కీమ్లు ఉన్నాయి? గృహమే కదా స్వర్గ స్కీమ్. అది ఇల్లు లేని వాళ్ళకి గంగా భవాని, అది నీళ్లు లేని వాళ్ళకి ఉద్యోగ సంజీవని. ఏమయ్యా, అది ఉద్యోగం లేని వాళ్ళకయ్యా? ఇవన్నీ నాకు తెలుసండి. ఆ రేపైన పిల్లకి ఏమిద్దాం చెప్పండి. మామూలుగా అయితే రేపైన వాళ్ళకు 50,000 ఎక్స్గ్రెస్ చేస్తాను సార్. మరి రేప్ చేయించుకుంటే? మీ ఇద్దరికి ఏమైనా పిచ్చా? ఎవరైనా కావాలని రేపు చేయించుకుంటారా? సారీ సార్, మామూలుగా అయితే రేపు బాధితులకు 25,000 చొప్పున 2 విడతలుగా 50,000 ఇస్తాను సార్. కానీ మన దగ్గర ప్రస్తుతం ఫండ్స్ లేవు సార్. ఫండ్స్ అన్ని ఏమైనాయా? మీరు రిలీజ్ చేయలేదు సార్. సరే సర్లే, ఆ మంగళసూత్రం పథకం ఏమైంది సార్? ఇంకా ఆ పథకానికి పేరు పెట్టలేదు సార్. ఏమయ్యా, అదేమన్నా నీ కొడుకా కూతురా బారసాలు చేసి పేరు పెట్టడానికి? నువ్వు ఆ రేపైన పిల్ల పేరేంటి? లక్ష్మి సార్. ఆ పేరు పెట్టండి,
బాగుంది సార్. ఓకే సార్, వెళ్ళి కలెక్టర్ నా పని చూడమనండి. బాబా గవర్నమెంటా? ఎస్, లక్ష్మికి సాయం చేయడానికి. వెంకట్రావు దొప్పురు రండి, దొప్పురు రండి. ఇంకేం బయలు లేదు, గవర్నమెంట్ వచ్చేసింది. నీ కూతురు మారుమాగం తీసేసి మామూలు మడిచిన చేసేస్తారంట. నువ్వేనా వెంకట్రావు? అవునండి. ఐడి ప్రూఫ్ ఉందా? అంటే అదేనయ్యా, నువ్వే వెంకట్రావు అని గవర్నమెంట్ కి ప్రూఫ్ చూపించు. ఆధార్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ, ఫోటో ఉన్నది ఏదైనా చూపించు. బాబు మా ఫార్మాలిటీస్ మాకుంటాయి కదా. ఓ ఫార్మాలిటీసా బాబు? నిజంగానే సాయం చేస్తారు అనుకున్నాలే బాబా. ఇదిగో బాబు, మీలో లక్ష్మి ఎవరు? అంత కళ్ళు మూసుకుపోయి ఉందన్నమాట గవర్నమెంట్. చూడమ్మా, నీకు ఇలా జరిగినందుకు సీఎం గారు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకో పెద్దోడు అలా మాట్లాడచ్చు? తప్పే బాబు, తప్పే. అలా మాట్లాడు బాబు. కానీ బాబు బాబు చిన్న పిల్ల బాబా, చిన్న పిల్ల వెక్కిన ముగ్గురు దాని మీద పడి దుర్గపోతల్లా మారుమూగా చేశారు బాబు. వాళ్ళు ఆడతానికి పుట్టారా, అబ్బాయికి పుట్టారా? అది కాదు బాబు, ఆడు మీసాల మీద వేసుకొని బజార్లో తిరుగుతుంటే మీ గవర్నమెంట్ వాళ్ళు ఏమి చేయదా బాబు? ఎత్తుల్లో జీవ చచ్చి నరాలు చచ్చిపోయినారు, నాకే కరుపు పండిపోతుంది బాబు. మీకేం అనిపిస్తుందా? అధికారం వాళ్ళ బలం అన్ని ఊళ్ళో మీకేం అనిపిస్తుందా? సమాధానం చెప్పండి సార్. ఇక్కడ పంచాయతీ చేయడానికి రాలేదు, హెల్ప్ చేయడానికి వచ్చాం. సీఎం గారు పెద్ద మనసుతో లక్ష్మి పేరు మీద ఒక స్కీమ్ పెట్టారు, లక్ష్మి అత్యాచార ఓదార్పు సహాయ స్కీమ్. ఇప్పుడు లక్ష్మికి ఎంత పెద్ద గౌరవం చూడండి. అంటే సచ్చిన పావులు కూడా ఓదారు అన్నమాట. దేశంలో ఏడా మారుమార్గం జరిగినా అక్కడ లక్షని కొట్టని చేశారు చూడండి అని. ఇది సచ్చిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మారుమార్గం చేస్తారు అన్నమాట. చాలా గొప్పగా గౌరవిస్తున్నారు పాప. సరే సర్లే, ఎందుకంటే పిచ్చి పోవా, మనిషి అన్నోడు దొరికితే పెళ్లి చేయి, లేదంటే దాంతో దాన్ని పీకురేస్తే బాబా. గవర్నమెంట్ తాళి కొనుక్కునే తాహతి లేని వాళ్ళు ముందుగా మారుమాగం చేయించుకోవాలని చాలా గొప్ప ఆవిడ ఇచ్చారు బాబు. అంటే ఏం గొప్ప ఆవిడ ఇచ్చారు బాబు. వస్తామమ్మా, వస్తాం. చేతులు దులుపుకుంది ఈ గవర్నమెంట్. పల్లెల్లో ఎవరైనా కానీ కఠినంగా శిక్షించాలని. ఇప్పుడు చెప్పండి సార్. రాజకీయాల్లోకి రావాల్సింది రౌడీలు కాదు, మేడం లాంటి వాళ్ళు. పదవిలో ఉండాల్సింది అవినీతి పరులు కాదండి, ఈ మేడం లాంటి వాళ్ళు. ఈ మేడంలో ఉన్న నిజాయితీ, ఈ మేడంలో ఉన్న ధైర్యం, ఈ మేడంలో ఉన్న సిన్సియారిటీ మాకు ఇన్స్పిరేషన్ గా కేసు బుక్ చేస్తున్నాను. వాడెంత గొప్పవాడైనా, ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే, 24 అవర్స్ లో రేపిస్తుండి అరెస్ట్ చేస్తున్నాను, కేసు బుక్ చేస్తున్నాను, 25వ గంట చార్జ్షీట్ పెడుతున్నాను, 26వ గంట కోర్టులో పెడుతున్నాను, 27వ గంట జైల్లో పెడుతున్నాను, 28వ గంట ఈ మేడంకి సన్మానం చేయబోతున్నాను. నా మాట వినండి, కేసు రిజిస్టర్ చేశారు, ఇంకా చార్జ్షీట్ ఫైల్ చేస్తే అరెస్ట్ చేయడమే, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వాళ్ళకేమైతే మాకేంటమ్మా? చాలమ్మా చాలు, మమ్మల్ని వదిలేయండి. అంటే వాళ్ళని అలా వదిలేడువేనా? వదలకుంటా కట్టకట్టుగా నూరేగుదామా? మొన్నటి దాకా దీని జీవిత బుగ్గుపాలైపోయిందండి. ఊళ్ళో వాళ్ళకే తెలుసు, ఇప్పుడు లోకం అంతా తెలిసి ఉమ్మేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ? దానికి ఇంక జీవితం లేదా? అన్ని వదిలేసుకొని ఇలాగే కూర్చోవాలా? అన్యాయం జరిగింది మా పిల్లకి గా నీకు కాదు కదా. అమ్మా నోర్ మీ ముద నష్టపోదాన. నేను మీకు లక్ష్మి లాంటి దాన్ని కాదా అత్త? మమ్మటికి కాదమ్మా, నువ్వు అదృష్టవంతురాలవమ్మా. మా కొడుకును పుడితే నీది ఇలాంటి నష్టజాతకమే ఉండేదమ్మా. అమ్మా వద్దమ్మా వద్దు, నా కూతురు వద్దు, మరి ఏ ఆడపిల్లకి వద్దమ్మా. అందుకే కదా చెప్తున్నాను, ఇలాంటి వెధవుల్ని గట్టిగా శిక్షిస్తే మిగతా ఆడపిల్లలు ధైర్యంగా ఉంటారు. తప్పు చేయడం ఎంత పెద్ద తప్పో,
తప్పుడు పనులు చేసి వెధవల్ని క్షమించి వదిలేయడం అంతకన్నా పెద్ద తప్పు అవుతుంది. గంజి కూడా గతిలేని వాళ్ళ నా వల్ల ఏమవుతుంది? లక్ష్మీ కథ చూసి చాలా మంది రక్తం ఉడికిపోతుంది. మా ఛానల్కి కాల్స్ వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చలనం మొదలైంది. న్యాయం జరిగి తీరుతుంది. నన్ను నమ్మండి. చాలా థ్యాంక్స్ అక్క. ఆ వెధవులకి తప్పకుండా ఉరిశిక్ష పడుతుంది కదా. నాకు నమ్మకం ఉంది. సిటీలో నాకు తెలిసిన అడ్వకేట్స్ ఉన్నారు. ట్రై చేద్దాం. లక్ష్మీని వాళ్ళని జాగ్రత్త చూసుకో. నువ్వు కూడా చాలా కేర్ఫుల్గా ఉంది. ఓకేనా? ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. జాగ్రత్త. ఈ సర్వేలు చూస్తుంటే అంగొచ్చేలా ఉంది. ఎందుకైనా మంచిది. మనం బొంగు బాలరాజు పార్టీతో టైఅప్ అయి గవర్నమెంట్ ఫామ్ చేసేయాలి. అవును సార్. లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాల వరకు మనం పవర్లో ఉన్నాం. మీరు ఎక్కడ ఉండండి? మేము పవర్ లేకుండా కూడా పెద్ద ఇల్లు కట్టేయా. మీరు మాట బాలరాజు బాగున్నా? దా కూర్చో. ఏవయ్యా, ఎలక్షన్స్ ముందు ఇద్దరం కలిపి పోటీ చేద్దామంటే నువ్వు ఒప్పుకోలేదు. లేకపోతే ఎప్పటికీ గవర్నమెంట్ ఫామ్ చేసేద్దాం. ఇప్పుడు నీకేం లేదు, నాకేం లేదు. చూడు బంగారం, కేవలం నేను సీఎం అవ్వాలనే సొంత పార్టీ పెట్టుకున్నాను. నీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాను అనుకో, నన్ను అమనిస్తారా? సరే, గతం ఏదో అయిపోయింది. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు సర్వేల ప్రకారం ఏ పార్టీకి మెజారిటీ రాదని తేలింది. అర్థమైంది. బొంగు ఏర్పడుద్ది అంట. బొంగు ఏం కాదు, హంగు ఏర్పడుతుంది. మీ పార్టీ మా పార్టీ పొత్తు పెట్టుకుంటే ఇద్దరం గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇంకే సూపరు, నేనే సీఎం. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తావు? నా పక్కనే ఉంటావు. ఓ పక్కన నీ పక్కన ఉన్నా కాదు, నేను పార్టీ పెడతా. నేను సీఎంనే, నువ్వు డిప్యూటీ సీఎంవే. ఆలోచించుకో. డిప్యూటీ సీఎం అంటే సీఎం కంటే ఎక్కువ. సీఎం కింద పోయా? కింద పోస్తా. కుదరదు అంటే కుదరదు. నా కుర్చీ పక్కనే చిన్న కుర్చీ వేస్తాను, కావాలంటే దానిలో కూర్చో. మరీ అంత మిడిచిపడొద్దు. మాది సీనియర్ పార్టీ, ఓసారి అధికారంలో ఉండొచ్చా. ఉండొచ్చావు కదా, ఇంకెన్నిసార్లు కూర్చుంటావు ఆ సీట్లో? ఏ మాకోసారి ఇవ్వచ్చు కదా అవకాశం. ఈ స్టేట్ కి సమర్థుడైన సీఎం కావాలని ముందుకు పోతున్నా. అంటే నీ ఉద్దేశం అంటే నేను సమర్థవంతులు కాదనా? ఇంకో చూడు, ఈ స్టేట్ లో నంబర్ వన్ రౌడీని నాకంటే మీరు బ్రహ్మాండంగా పోషిస్తారా సీఎం పోస్ట్ ని? నువ్వు ఎంత సమర్థుడు? అసెంబ్లీలో బోల్ టైం ఉంటే అప్పుడు కొట్టుకోవచ్చు. ఓ పని చేద్దాం అయ్యా, రిజల్ట్స్ వచ్చాక ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తే వాళ్ళే సీఎం. ఇది బెటర్. నాకు కూడా ఇదే బెటర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడే వెలువడ్డాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ నిశ్చల అందిస్తారు. రూలింగ్ పార్టీ సర్ప్రైజింగ్ గా విజయం సాధించింది, కానీ చాలా స్వల్ప మెజారిటీ ఉండడం వల్ల జంప జిలానీల కోసం రూలింగ్ పార్టీ ఎదురు చూస్తుంది. నమస్కారం బాలరాజు గారు. ఏంటి సార్ మీరు వచ్చారు? ఒక ఫోన్ కూడా తినేనా వచ్చాము కదా. అంతెందుకులేమ్మా, అసలు ఏంటి తల్లి అన్యాయం? నా బిడ్డల్ని కొనుక్కుంటారా? అమ్మ ఒళ్ళు పెగ్గేస్తున్న పిల్లల్ని లాక్కెళ్ళిపోతారా? నా కడుపు కోత మీకు తెలియట్లేదు. నా ఉసురు మీకు తప్పకుండా తగులుద్ది బంగారం, తగులుద్ది. అంతే, ఇక్కడే ఉంది సార్, మన బెడ్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి సార్. మేమెవరిని రమ్మలేదు, వచ్చేవాళ్ళని వద్దాం లేదు. వద్దు తల్లి, వద్దే వద్దు. ఎంతో అమాయకంగా ఎర్ర బస్ ఎక్కుచ్చి నేరుగా రెడ్ లైట్ ఏరియాలో దిగినట్టుంది. అసలు నాకు ఈ రాజకీయాలు వద్దు తల్లి, వద్దు వద్దు. అంత సెన్సిటివ్ అయితే ఎలా భయ్యా? మనిషిని మానవత్వాన్ని కోట్లకు అమ్ముకుంటున్నారు బంగారం. ఎంత ఇమ్మంట? 500 కోట్లు ఎర్ర బలుపుతో ఒక కారు అంటే మంత్రి పదవి, ఎమ్మెల్యేలకు రూపాయి ఒక్కర్లేదు. మరి పార్టీయో విలీనం చేయడమే. అది బాలరాజు గారు అంటే ఏర్పాటు చేయండి.
అసలు ఇంత సమర్థుడైన సీఎంని నా చరిత్రలో చూడలేదు తల్లి. పార్టీ ఆశయాలు పనితనం చూసి పిచ్చెక్కిపోయిందనుకో. అసలు నేనేదైతే చెయ్యాలనుకున్నానో అదంతా సీఎం తల్లి చేసి చూపించేసింది. అందుకే మా సైనికులతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చేసాను, నా పార్టీని ఈ పార్టీలో కలిపేశాను. మీకు 100 కోట్లు ముట్టాయని అందుకే మీరు ఇలా చేశారని మీ మీద రూమర్స్ ఉన్నాయి, దీనికి మీరేమంటారు? కుళ్ళు కుళ్ళు తల్లి, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సార్ సార్, మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ పరిస్థితి మరి ప్రజల పరిస్థితి సార్? వాళ్ళ కోసమే త్యాగం. ఎలక్షన్స్ ముందు ఇదే సీఎం ని పార్టీని దారుణంగా బూత్లు తిట్టారు, ఇప్పుడు అదే పార్టీతో కలిసిపోయారు. డబ్బు అధికారం కోసం కాకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేను ప్రతిపక్షం కొనుక్కుందా బంగారం? మిమ్మల్ని గవర్నమెంట్ కొనుక్కుందా సార్? మీడియా అంటే మంచి చెప్పాలి, మీరు మాత్రం చెడు బయటికి చెప్పరా? అంటే నా త్యాగానికి ఫలితం ఇదేనా? కోట్ల కోట్ల విలువ మీకు మీరే కట్టుకున్నారు కదా సార్? ఎవరు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎంతసేపు మేము 100 కోట్లు తిన్నాం, 1000 కోట్లు మిగేమో చెప్పడం ఎటకారమైపోయింది మీ మీడియా వాళ్ళందరికీ? ఎక్కడ నేను పార్టీ పెట్టి గెలిచి సీఎం అవుతున్నానని ఉచ్చ పోస్తున్నారు అందరూ. ఉచ్చ సీట్లు అమ్ముకున్నాం, కోట్లు తన్నుకున్నామని నాన్న రభస చేశారు. చివరికి నన్ను ఏకాగ్రం చేయడానికి కొట్టుకున్న వాళ్ళు తిట్టుకున్న వాళ్ళందరూ కలిసి నన్ను ఈ పొజిషన్ తీసుకొచ్చారు. ఏదో పార్టీ ఫండ్ కోసం రూపాయో పాపాయో అడిగి తీసుకున్నాం, దానికి ఇంత రాతాంతమా? ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, వస్తే వాళ్ళకేం పిడిపెడుతుందోనని ఇండస్ట్రీలు నడిపే వాళ్ళు, బిజినెస్లు చేసే వాళ్ళు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వలేదు ఆ పార్టీ ఫండ్. చివరికి కర్షకులు శ్రామికులు జనాలు కష్టాలనే కమ్యూనిస్టులు ప్రసిద్ధించి మరీ తీసుకోలేదా పార్టీ ఫండ్. చూడండి తల్లులు, మాకు మీలాగా ఫస్ట్ వచ్చేసరికి జీతాలు ఇచ్చే కంపెనీలు లేవు. తావోరేవో తేలేదాకా అధికారంలోకి పార్టీ వచ్చేదాకా ఆస్తులు అమ్ముకొని చివరికి పెళ్ళ పుస్తులు అమ్ముకొని పార్టీ నడపాలి బంగారు తల్లులు. చూడమ్మా, మా పార్టీ సముద్రం లాంటిది, ఏ కాలువైనా వచ్చి ఇందులో కలవాల్సిందే. పైగా బాలరాజు గారు ప్రజల కోసం చేసిన త్యాగం గుర్తించి మినిస్ట్రీ కూడా ఇచ్చారు. నాయకులు త్యాగాలు కూడా చేస్తున్నారు. నన్ను చితకబదించాలి, ఇంకా వదిలేచ్చు కదా. ఇంకా 5 ఇయర్స్ ఉంది సార్, మనం చాలా మాట్లాడుకోవాలి. వస్తాను సార్, బాయ్. ఆగండి బాబు, భయపెట్టండి, మీకంటే అదే చాలా బెటర్ అనిపిస్తుంది. మావయ్య, లక్ష్మిని కాలేజ్కి పంపించు మావయ్య. నువ్వైనా చెప్పొద్దా లక్ష్మిని నాతో పాటు కాలేజ్కి పంపించమని? తను కాలేజ్ మానేసి అప్పుడే 3 సంవత్సరాలైంది, ఇంట్లో ఉంటే పిచ్చిదైపోతుంది. అక్క, నిజంగా? నేను చెప్తానక్క. సరే, మావయ్య కేసు హీరింగ్ వచ్చిందంట, సిటీకి ఎప్పుడు రావాలో చెప్తానండి అక్క, అప్పుడు లక్ష్మికి న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ శాంతి. ఏ పిచ్చా, వాళ్ళు నూరి తీసేదాకా నిద్రపోతానేమో చూడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఒళ్ళు కందిపోద్దిరా, టిఫిన్ తొప్పుతున్నారుగా, మరి గట్టిగా రుద్దండి. ఏరా బాగున్నారా? ఇళ్ళు బానే ఉంటారు, కేసు కోర్టుకు ఎక్కేసింది కదా, ఇళ్ళు వచ్చి నా మీద ఎక్కేశారు. నా మేనల్లుడు ఏడు తల్లి, ఈ ఎస్ఐ తల్లి చూడు, కేసు రసరస అయిపోయి రొచ్చైపోయిన తర్వాత సంకల్లో పౌడర్ రాసుకొని ఎలా వచ్చినంచున్నాడు. సార్, గురువింద కిందకి కింద నలుపు తెలియదంట, అలాగే మీ పచ్చలో నలుపు మీరు తెలియట్లా. ఎలక్షన్లో ప్రజలు ఓడిచ్చారా, ప్రజల్ని అమ్ముకున్నారు, ఎమ్మెల్యేల్ని అమ్ముకున్నారు, దొడ్డిదారిలో పదవి సంపాదించారు, ప్రజల తీర్పు రేపు చేశారు, ప్రజాస్వామ్యాన్ని రేపు చేశారు. అయినా జనం మిమ్మల్ని నమ్ముతారు, సిగ్గు లేకుండా మళ్ళీ మీకే ఓట్లేస్తారు. కానీ అమ్మాయి రేపు విషయంలో మాత్రం ప్రజానీకం, మహిళా లోకం ఇప్పట్లో మిమ్మల్ని మర్చిపోరు. ఎప్పుడు మర్చిపోతారు, ఎలా మర్చిపోతారు, అసలు మర్చిపోతారా లేదా? మర్చిపోతారు. మర్చిపోవాలంటే ఎవడు చింపిన చీర వాడే కుట్టుకోవాలి. కానీ ఇక్కడ 3 చింపారే, ఒకడే చింపుంటే చింపినోడికి చిరిగిన దానికి పెళ్లి చేయొచ్చు, అది కుదరదు కదా, అందుకే వాళ్ళని దాక్కోమన్నా. ఈలోపే నా సంకలో పౌడర్ గురించి మాట్లాడుతున్నారు. బంగారు తల్లి, మర్డర్లు చేసినప్పుడే మా కుర్రాళ్ళు దాక్కోలేదు, ఇప్పుడు ఎందుకు దాక్కుంటారంట? అదే జరిగితే వాళ్ళకి కాదు మీకు పడుతు పిడి. మీ మంత్రి పదవి పోద్ది, మీరు జైల్లో కూర్చోవాలా? జైల్లో కూర్చుంటే ఇలా ఆయిల్ రాసేవాడు ఎవడో ఉండడు, మీ ఆయిల్ మీరే రుద్దుకుంటూ ఉండాలా. శాంతి, నా చెయ్యి కొరికిందన్నా. ఆడపిల్లల కుర్రాళ్ళ మీద ఇంత అఘాయిత్యం చేస్తుంటే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందమ్మా? ఏవండి, ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే ఉల్లిపాయకాలు ఒకటి ఏడుస్తున్నాడంట, ఇట్లాంటి ఉల్లిపాయ కబుర్లు నాకు చెప్పొద్దు. ఇదిగో ఎస్ఐ తల్లి, ఈ టెన్షన్ పెంట నేను తట్టుకోలేను, ఏదో ఒకటి చేసి నన్ను ఈ పెంట నుంచి బయటికి లాగేసేయి.
ఎంతంటారు బాబు? ఏరా, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావా ముసలిన? కోర్టు కేసులు తిరుగుతున్నావంట? అదే లేదు బాబు. మేము ఇచ్చిన డోస్ సరిపోలేదా? ఎక్కడ రాది, పిలువ బయటికి. బాబా బాబు, ఆ చిన్న పిల్లయ్యా తెలుసో తెలియక అట్టే పిల్ల పిలిస్తే పోయింది బాబు. బాబు, ఈ ఊళ్ళో మీకు ఎదురు తిరిగేది ఎవరయ్యా? మీ తాత ముత్తాతల కాలం నుంచి మీకే ఓడిగం చేస్తూ కాళ్ళ దగ్గర పడి ఉండేవాళ్ళం. బాబా బాబు, ఆ చిన్న పిల్లయ్యే వదిలేండి అయ్యా. ఆ వదిలేక ఉంచుకోవడానికి వచ్చావా? ఇలా రేప్ చేసిన బుద్ధి రాలేదా? కోర్టులో కేసులు అంటే పిచ్చి పిచ్చి ఎసలేస్తున్నారంట, అందరినీ లేపేస్తాం. నువ్వు మా తల్లి అయితే ఇది మా చెల్ల. మీకు తల్లి చెల్లి పెళ్ళు అందరూ ఒకటే కదరా, దొంగ ముండకొట్టుకున్నారు. ఈ బాబులు పక్కూరు కదా పుట్టిన, మీరు పెద్ద మనుషులు ఇదే స్పాట్ లో వాళ్ళిద్దరిని, ఆ అమ్మాయిని కచ్చా 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 అని మటర్ చేస్తున్నప్పుడు స్పాట్ లో నువ్వు చూసావా? చూడలా అంటే వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు తాపీగా వచ్చి ఉంటావు, సో నీ సాక్ష్యం చెల్లదు. బాబు, కిరణ్ వాళ్ళ మనుషులు వీళ్ళ ముగ్గురిని కచ్చా 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 అని చంపుతున్నప్పుడు ఎవరైనా చూసారా? ఎస్ అంటే ఇలా ఇలా ఊపాలి, నో అంటే ఇలా ఇలా ఊపాలి. ఎస్సా ఎస్సా ఎస్సా, నో అంటే అడ్డంగా ఉప్పాలి. నో ఆ మీరు నోనా? అంతా నోనే, సాక్ష్యాలు లేవు. సాక్ష్యం పర్ఫెక్ట్ గా చెప్పకపోతే మీ అమ్మాయి ఆ డెడ్ బాడీ పక్క మరో డెడ్ బాడీ అవుతుంది. అడ్డమా నిలువ, అడ్డమా నిలువ, అడ్డమే. రేయ్, బాడీల్ని తిప్పి పోస్ట్ మార్టం పంపించండి. లేదు, సాక్ష్యాలు లేనంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు. అబద్ధాలు అయిపోతాయి, 100% అయిపోతాయి. ఎలా అయిపోతాయి? నువ్వు మీ అమ్మ కడుపులోంచి పుట్టినప్పుడు మీ అమ్మని చూస్తూ పుట్టావా? చూడలేదుగా, నువ్వు గాలికి పుట్టిన వెదవి అంటే ఒప్పుకుంటావా? నేను మా అమ్మ గడుపులోంచి పుట్టేటప్పుడు కళ్ళు మూసుకు పుట్టా. కళ్ళు తెరిచాక రే బాబు ఆ అమ్మాయే మీ అమ్మని చెప్పారు. అది తప్ప నా దగ్గర వేరే సాక్ష్యం లేదు. కాబట్టి నన్ను గాలికి పుట్టి నా అన్న ఒప్పుకుంటా. నీతి జాతిలని దరిద్రుడివి, నువ్వు ఒప్పుకుంటావరా? బట్
ఎవరు ఏమి చేయకుండా లక్ష్మి ఎలా చచ్చిపోయింది? వీళ్ళు ఎలా చచ్చిపోయారు? లక్ష్మి తిరుగుమోతో అచ్చోసిన లేడీ అంబోతో లక్ష్మి మగాడు కనిపెడితే వదిలిపెట్టదంట, కుక్క కనిపించినా ప్రేమగా చూసుకుందంట. దానికే వాళ్ళ అమ్మా నాన్న అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని చంపేశారు, ఊరేసుకు చచ్చారు. ఇదే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఎంత తీసుకున్నావురా? చెప్పు ఎంత తీసుకున్నావ్? ఇదే చెయ్యి నా గుండె మీద వేసినట్టు నీ గుండె మీద వేశారంటే గుండె జారి గల్లంత అవుద్ది. తీ. ఏయ్ సుబ్బారెడ్డి, సాక్ష్యాలు లేవు, డెడ్ బాడీలు తెంపండి. శాంతి 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 శాంతి, అందరూ చూస్తుండగానే చంపేశారు అక్క. లక్ష్మిని, అత్తయ్యని, మావయ్యని అందరినీ చంపేశారు. ఎస్ఐ గారు కొంచెం కూడా జాలి లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగాడక్క. అందరినీ బెదిరించి కేసు తారుమారు చేసేశాడు. వాణ్ణి చంపేయాలి. ఆ ఎస్ఐ గారు బతకూడదు. వదిలేసేది ఎలక్షన్ టైంలో సగం మందు సగం డబ్బు లొకేషన్ తెలిసినా కూడా ఊరుకున్నారు. అందరినీ లేపేయమంటే సాక్ష్యాన్ని వదిలేసి వస్తారా? అసలు ముందు ఇలా కలుక్కుంటూ పోవడం మనం ఎన్నుకుంటాం అయ్యా. ఒక్కరోజు టైం ఇవ్వండి అన్న, సైలెంట్ గా శాంతిని కూడా లేపేస్తాం. లేపేయండి, మనం చేసే తప్పుడు పనులకి ఇలా లేపుకుంటూ పోతే ఏపీలో సగం మంది మిగిలరు. మనం మరీ అంత ఎదవలం కాదు మస్తానమ్మా. ఏం చేయాలో నేను చెప్తానుగా. నాకు దాహంగా ఉంది, నీళ్లు తాగడం మర్చిపోయాను. ఈ దగ్గరలో ఎక్కడైనా తాగడానికి మంచినీళ్ళు దొరుకుతాయేమో చూద్దాం పదా. ఎక్కడ తీసుకెళ్తున్నావు దాన్ని పండగ వేసుకోడానికా? రై, తను నా చెల్లెలురా, మర్యాదగా మాట్లాడాను. చేసే నుంచి అన్నాయమ్మా నీకు? రక్తం పుంజుకుంటుంటారా? అద్దుకు తెచ్చుకున్నావా? గించుకుంటున్నావు. ఏంటి అన్న? అన్నయ్య నేనా? ఎందుకు మా పై పగ, ఎందుకు రాయి కసి, ఎందుకు మాపై కక్ష, ఎందుకే వివక్ష. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక, సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక. జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక, ఎందుకు మాపై పగ. ఎక్కడా నదులను కూడా
ముహూర్తాన ఈ ఊళ్ళో అడుగు పెట్టావో గాని తల్లి, నీ వల్ల నీ వల్ల కుటుంబాలు కుటుంబాలే మట్టి కొట్టుకుపోతున్నాయి. ఏం పర్లేదు, నేను చూసుకుంటానంటే పంపిన, చివరికి చివరికి నా బిడ్డ జీవితాన్ని చే చేతులారా నాశనం చేసావు కదే. అలా చూడి తన అమ్మ బాబుని మింగేశావు, ఇప్పుడు మా కొంపలు మొత్తం దానికి వచ్చావు. నా కూతురిని రెచ్చగొట్టి దాని బతుకు ఎటు కాకుండా చేశావు. మేమేం పాపం చేసావమ్మా? చాలు నీ నాటకాలు, నిన్నేమన్నా అంటారని మా మీద పడుతున్నావా? చాలు వెళ్ళమ్మా వెళ్ళు. పారిపోదాం అనుకుంటున్నావా? తెలీదు సార్. ఆ ఊరు వెళ్ళొద్దంటే మా ఆవిడతో చెప్తానని బ్లాక్మెయిల్ చేసి మరీ వెళ్ళావు, మర్చిపోయావా? అదే తప్పు చేశాను సార్. అది కాదు, ఇది తప్పు. రిజైన్ చేసి ఎవరిని ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు? ఉద్ధరించకపోయినా పర్వాలేదు సార్. ఇలా అమాయకులని చంపకుండా బ్రతికితే అదే చాలు. పిచ్చిదానిలా మాట్లాడింది నిశ్చల, నీకు తెలుసా నువ్వేం చేసావో? యుద్ధం మొదలెట్టావు, ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తూ భజన చేయడం, లేదా అవతల పార్టీని ఎండగట్టడం, స్ట్రింగ్ ఆపరేషన్ పేరుతో ప్రజలకేదో మేలు చేస్తున్నట్టు కలరిచ్చి నచ్చని వాళ్ళ మీద ఎల్లో జర్నలిజంతో అటాక్ చేయడం, సినిమా వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలడం, అర్ధరాత్రి బూతు పాటలు బూతు క్లిప్పింగ్స్ తో న్యూస్ ఐటమ్స్ తగ్గించి 24 గంటలు వ్యాపారం వేయజేస్తున్న ఛానల్స్ అన్నిటినీ ఉలిక్కి పడేలా చేసింది నువ్వు. న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అయినప్పటికీ నెవర్ ఎండింగ్ వార్ ఇన్ సొసైటీ అని చెప్పిందే నువ్వు. చెడు మీద పోరాటానికి ప్రతి జర్నలిస్టు ఓ సైనికుడే. డోంట్ గివ్ అప్ మిస్. అలసిపోయి ఆగిపోతే పిరికి పందులా చచ్చిపోయినట్టు మీడియాని మోటివేట్ చేసావు. ముందుండి నడిపించాల్సిన బాధ్యత కూడా నీదే. కమ్ ఆన్, లెట్స్ ఫైట్, లెట్స్ ఫైట్. ఎస్ సార్. వదలొద్దు, ఊరంతా నాశనం అయ్యేదాకా వదలొద్దు. నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పా, ఇది పెద్దాళ్ళ వ్యవహారం, వాళ్ళతో పెట్టుకోవద్దని. నాకు భయం వేస్తుంది మేడం, కోపం కాదు వస్తుంది. వామ్మో, నాకేమైనా అయితేవారని భయం వేస్తుంది. నాకేమైనా అయితే భయం వస్తుంది. ఏమన్నా చేస్తావా? కేస్ రిజిస్టర్ చేయి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరి హాయ్ 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 హాయ్, నీ కళ్ళు గుళ్ళి పోరు చంపకే మేరి హాయ్ హాయ్. కేస్ రిజిస్టర్ చేయి. నీకేమన్నా మెంట్లా? ఊళ్ళో ఆడాలంతా రేపేదాకా ఇలాగే పడ్డావా? నువ్వు రాకముందు ఊళ్ళో లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, నువ్వు వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది. నా మాట విను. కేస్ రిజిస్టర్ చేయి. అరే నువ్వు కూడా రేపైపోతావే, తిరిగి చేటైపోద్ది. నా మాట విను, ఈ పొలిటికల్ గిమ్మిక్స్ మానే, టీవీ స్టేషన్కి వెళ్ళు, టీవీ స్టూడియోలో కూర్చో, మా ఊరి వంట ప్రోగ్రామ్ చూసుకో, నీ లైఫ్ బాగుంటుంది. బాధపడకండమ్మా, తనని సిటీలోనే మంచి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, తను తప్పకుండా కోలుకుంటుంది. నమస్కారం, మీరు చూస్తున్నది TV5. నా పేరు నిశ్చల. ముందుగా హెడ్లైన్స్. ఎలక్షన్స్ దగ్గర పడడంతో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. అధిష్టానం ఆశీస్సులు కోసం నాయకులు రాజధానికి పరుగులు పెడుతున్నారు. అభివృద్ధి ప్రచారాస్త్రంగా పాలకపక్షం, మంత్రుల అవినీతే అస్త్రంగా ప్రతిపక్షం,
ప్రజలు ముందుకు వస్తున్నాయి. మగవాళ్ళ పశుత్వానికి ఇంకొక అబలా బలి అయిపోయింది. లక్ష్మీ రేప్ కేసులో సాక్షిగా ఉన్న శాంతిపై కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. తీవ్రంగా గాయపడిన శాంతి ప్రస్తుతం కోమాలో ఉందని, ట్రీట్మెంట్ జరుగుతుందని డాక్టర్స్ చెప్పారు. భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకి ఒక స్త్రీ అత్యాచారానికి గురి అవుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం మన దేశంలో ఆడదంటే సెక్సేనా? చెట్టుకి చీర కట్టినా కూడా కామంతో కాటేస్తారా? కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే చంపిస్తారు. పొరపాటున భూమి మీద పడితే వడ్ల గింజలేసి చంపేస్తారు. అయినా బ్రతికి పెద్దదైతే రోడ్డు మీద పిచ్చెక్కి తిరిగే చిత్తకాతి కుక్కలు కూడా సిగ్గుపడుతున్నాయి ఈ మగాళ్ళని చూసి. ఏం బతుకులేవి మనుషులు కాదా? ఏం మర్మస్థానం మీద పడి పశువుల పొర్లుతున్నావో అది నీ జన్మస్థానం. మీ అమ్మలు, మీ అక్కలు, మీ చెల్లెలు, మీ పిల్లలే బాగుండాలి. మిగతా ఆడవాళ్ళందరూ మీ చూపులకి, వెకిలి చెస్టులకి, మాన భంగాలకి బలి అయిపోవాలా? చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఒక తల్లి ఈ వెధవలకి జన్మనివ్వకపోతే ఎక్కడి నుంచి వస్తాడు ఈ మగాడు? కనిపెంచిన తల్లిదండ్రుల్ని, అన్న తమ్ముల్ని, అక్క చెల్లెల్ని వదిలేసి వచ్చి ఒక అమ్మాయి మీతో జీవితం పంచుకోకపోతే ఎలా బ్రతుకుతాడు ఈ మగాడు? జంతువులకు కూడా ఒక నీతి ఉంటుందంటారు. ఈ మగ జంతువులకి మాత్రం బావి, వర్ష, నీతి, జాతి, ప్రేమ, జాలి ఉండవా? సీత గీత దాటితే ఎలా అంటాడు ఒక పెద్ద మనిషి. కానీ గీత లోపల ఉన్న సీతని కూడా నోరు మూసి రేప్ చేస్తున్నారు. ఎందుకు? ఇంట్లో, ఇంట్లోనే అన్నలు, బావలు, మావయ్యలు, చివరికి కన్న తండ్రి కూడా ఆడదాన్ని అంగాగం చూస్తున్నారు. చివరికి మదపిచ్చి తలకెక్కిన కుక్కల్లా బాలభాగం చేస్తున్నారు. రాత్రులు తిరగకూడదు, చిన్న డ్రెస్లు వేసుకోకూడదు. అందుకే ఈ రేపులు అన్ని చెప్తున్నారు నీతులు. మరి మరి ఏ అసభ్యమైన డ్రెస్లు వేసుకుంటున్నారని 3-4 ఏళ్ళ పసి పిల్లల్ని దారుణంగా, కీచంగా రేపు చేస్తున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, ఆఫీస్కి వెళ్ళే ఆడవాళ్ళు, చివరికి ఒంటరిగా దొరికితే 70-80 ఏళ్ల ముసల్దాన్ని కూడా వదలకుండా అచ్చోసిన ఆ పోతల మీద పడుతున్నా. పోలీస్ అధికారులకి 6 నెలలు జైలు శిక్ష వేసేలా చట్టాలు మార్చబడ్డాయి. అయినా శాంతి కేసులో ఇంతవరకు పోలీసులు స్పందించలేదు. లక్ష్మికి, శాంతికి న్యాయం జరిగేంత వరకు, దోషులకు శిక్ష పడేంత వరకు ఈ పోరాటం ఆగదు. మనమంతా ప్రతిఘటిస్తూనే ఉండాలి. అలా నిశ్చల పోరాట పిలుపు రణరంగ శంఖారావంగా మారింది. దోషులను శిక్షించాలంటూ ఎర్రకోట బీటలు వారి కలకత్తా కాళిక కన్నెర్ర చేసింది. దుష్ట శిక్షణ కోసం భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రజలు నేను సైతం అంటూ కదం తొక్కుతున్నారు. నిశ్చల ఉద్యమం కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు యావత్ భారతాన్ని చైతన్యపరిచింది.
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన బాలరాజు అనబడే నేను జరిగిన దారుణాన్ని ఖండిస్తూ నిజాల్ని బయటకు తీయడం కోసం ఒక మహిళా కమిషన్ నియమిస్తున్నాను. అంటే భయ్యా, మన మీద మనమే ఎంక్వైరీ వేసుకోవడమా? అట్లాంటిది కదా మరి. ఒకసారి ఆలోచించండి సార్. నేను డిసైడ్ అయిపోయానండి. వాడు కొంచెం మెంటల్ గార్డ్ సార్. అయితే నాకు వాడే కావాలి సార్. తర్వాత వాడు మీ మాట కూడా వినడు. అవన్నీ నేను చూసుకుంటానండి, మీరేం వరి కావద్దు. ఓకే, మే ఐ కమ్ ఇన్ సార్? యా, ప్లీజ్ కమ్ ఇన్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా మిస్టర్ చలం, ఎప్పుడు సీరియస్గా ఉంటావు? ఇంతవరకు నీ మొహం ఒకసారి నవ్వు చూడలేదా? ఒకసారి నవ్వు. ఎలా నవ్వమంటారు సార్? 1 ఇయర్ గ్యాప్లో ఒకే ఊళ్ళో ఒకే కేసులో 2 రేపులు 3 మర్డర్లు ఏంటి సార్ ఇది? 2 నిమిషాలు టైమే, సరదాగా మాట్లాడుకుందాం. సరదాగా మాట్లాడడానికి కాదు సార్ మీరు నన్ను పిలిచింది. ఆ విలేజ్ రేప్ కేసు గురించి టీవీలో చూసాను సార్. నేను చూసుకుంటాను. ఒకవేళ నీ ఎంక్వైరీలు మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఎవరిని వదిలిపెట్టండి సార్. మీరు పర్మిషన్ ఇచ్చాక ఎవరిని టార్గెట్ చేసే ఛాన్స్ లేదు. 10 కోట్ల మంది ప్రజల మనిషి మీరు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, మీ దగ్గర కాపాడమని వస్తే వాళ్ళకి చెప్పండి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది సార్ వాడి మెంటాలిటీ. అయినా మన పనికి వీడే కరెక్ట్. నమస్కారం. స్త్రీలపై జరుగుతున్న ఎన్నో అత్యాచారాల గురించి, దౌర్జన్యాల గురించి మనతో చర్చించడానికి ఈరోజు మన ముఖాముఖిలో మనల్ని కలుసుకోబోతున్నారు ఒక బాధ్యత గల పౌరుడు, శ్రీకృష్ణమూర్తి గారు. నమస్కారం అండి. కృష్ణమూర్తి గారు కాదు క్రిష్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆడవాళ్లపై అత్యాచారాలు కాదు, ఢిల్లీ గల్లీ మళ్ళీ చెల్లి ప్రాసలు కుదురుతున్నాయి కదా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎక్కువ. మిస్ మనీషా, ఐల్ కాల్ యూ యాజ్ మనీ. థ్యాంక్ యూ. ఎంతసేపటికి ఆడవాళ్ళని మగవాళ్ళు హింస పెట్టారు, కొట్టారు, తిట్టారు, రేప్ చేశారు, బీభత్సం చేశారని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అయ్యటమే తప్ప మగవాళ్ళని ఆడవాళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారో అలాంటి విషయాలు అడగరే? మర్చిపోయాను. మనీ, నీకో విషయం తెలుసా? నేను రాజమండ్రిలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పెట్టి పెట్టి చంపేశారు. నేను నిజమే అనుకుని నమ్మేశాను. ర్యాంకర్ని కాస్త డ్రింకర్ అయ్యాను మనీ. ఐ బికెమ్ ఎ డ్రింకర్ యు నో. నెక్స్ట్ ఎంఏ చదవటానికి వైజాగ్ వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నా ఆస్తిలో నా వాట 6 ఎకరాలు తరుకొట్టేసి. ఓ, బ్యాలెన్స్ ఇంకేం లేదా క్రిష్? ఎన్ని కావాలా చెప్పు. శిక్షాకర్షతో పాటు ఇంకో శిక్షాకర్ష కొట్టుకుని రాసి ఇచ్చేస్తాను. అబ్బా, అది కాదే, ఆ నవ్వులే మా జీవితాన్ని నాశనం చేసేది. మీ నవ్వు తగలయ్యా. పోల్కంపల్లిలో లక్ష్మి పైన జరిగిన అత్యాచారం గురించి మీరేం మాట్లాడతారు? వెరీ గుడ్ మనీ, వెరీ గుడ్, వెరీ గుడ్. పోల్కంపల్లిలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. బాచుపల్లిలో భాగ్యలక్ష్మి మీద అత్యాచారం జరిగింది. ఇంకో పల్లిలో ఇంకొక అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని అడుగుతున్నావే తప్ప రాజమండ్రి సిస్టర్స్ గురించి అడిగావా? వైజాగ్ అమ్మాయి గురించి అడిగావా? వాళ్ళు చేసిన మీకు మోసాల్లో కనపడవు. మేం చేసినే మేం చేసినే మీకు మోసాల్లో కనపడతాయి. క్రిష్, మీకు ఆడవాళ్ళంటే భయమా? లేడీస్ అంటేనా? నాక చిచ్చి చిచ్చి అస్సలు భయం లేదు. ఆనందం, పైగా ఆనందం. ఎప్పుడన్నా లేడీస్ తో కలిసి షాపింగ్ వెళ్తాను కదా, షాపింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి అడుగుతుంటే లోపల నుంచి బీపీలు, బౌన్సర్లు, క్యాన్సర్లు మొత్తం అంతా రైజ్ అయి కొట్టేస్తుంటే. ఏదైనా అందమైన వస్తువు కనపడుతుందేమో, అది కొనిపెట్టమని అడుగుతుందేమో అని ఎంత సంతోషిస్తావు. కానీ ఎక్స్ప్రెషన్ అలా లేదు క్రిష్. కనిపెట్టావా? మేము దొరికిపోతాం ఎదవలం కదా. మీ ఎక్స్ప్రెషన్స్ తో మీరు అసలు దొరకరు కాక దొరకరు. ఓకే, సీరియస్. ఆడవాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటో ఒక్క మాటలో చెప్పు క్రిష్. ఒక మాట, ఒక లైన్, ఓ పారాగ్రాఫ్, ఓ పుస్తకమా? లైబ్రరీ 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 లైబ్రరీలు రాసిన సరిపోవే. లవ్, ఇష్క్, కాదల్, తొక్క, తోటకూరని మహేష్ బాబులా ఉన్న నన్ను బ్రహ్మానందాన్ని తీశారు కదా. చెప్తున్నా, ఇక మీదట ఏ ఆడపిల్లైనా సరే మగవాడికి హ్యాండ్ ఇచ్చిందంటే ఆ హ్యాండ్ని ముక్కలు ముక్కల కింద నరికే కత్తిగా మారుతా. ఎవరి తల్లులు మీ అందరూ? మహిళా కమిషన్ సభ్యులం. ఎవరు నియమించారు మిమ్మల్ని? మీరే కదా సార్. ఏ పని మీద? లక్ష్మి రేప్ కేసులో నిజాలు నిగ్గుతేల్చి రిపోర్ట్ ఇవ్వడానికి. ఓహో, మరి మీ అందరూ నిజాయితీగా వ్యవహరిస్తారా? వ్యవహరిస్తాం సార్. బా, నిప్పుల తల్లులు, నిప్పులు మీరందరూ వెళ్ళి దర్యాప్తుని బూడి చేశారండి. ఎలా? నమస్కారం సార్. నా బంగారు తల్లులు. లాభం లేదు సార్.
సీఎం గారు నియమించిన ఎస్పీ చలం గారు. మీరు వంగోమంటే వంగును టైప్ కాదు. నోట్లోంచి బయటికి తీస్తారు. ఏంటి లాఠీనా? నిజాన్ని. అదే జరిగితే అంగి చెడే మంగి చెడే పొట్టు చెడే అని మొత్తం చెడిపోద్ది. అలాంటి నిజాయితీ పరులని చాలా మందిని చూసాం. ఎలవాయ్ బాబు, పెద్ద చెప్ప వచ్చాడు. చచ్చే నాకు చెవులు వినపడమంట. వీడికి ఏమీ వినపట్టల్లా, అయిపోతాడు. ఇప్పుడు ఏమైందయ్యా? ఏమైందా? ఈ స్కెచ్ అంతా చేసింది నువ్వు కాదా చిట్టి తల్లి? నేనేం చేశాను? చేసిందంతా చేసి ఏం చేశానంటే ఏంటి? నా బలం చూపించాల్సి వస్తుంది బంగారం. నీకేమైనా పిచ్చా ఏంటి? ఏదో మీడియా గోల్ చేస్తుంటే జనాల కోసం ఎంక్వైరీ చేశాను. ఈ ఎంక్వైరీలకి కమిషన్లకి శిక్షలే పడితే ఇప్పుడున్న నాయకులు సగమం జైల్లో ఉండాల్సిందే. ఇదంతా ఫార్మాలిటీ. ఆ సీట్లో కూర్చుంటే నేను కూడా చెప్పగలను తడిగుడ్డ ఫార్మాలిటీ కబురు. నువ్వు తప్పు చేయనప్పుడు నీకు ఎందుకు అటెన్షన్? నేను తప్పు చేయలేదు. మేలిం బంగారం 25 క్యారెట్స్. మరి ఇంకేంటి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వు, 4 రోజులు అంతా సర్దుకుపోతుంది. సర్దుకుపోతే సరే తల్లి, తేడా వస్తేనే నువ్వు సర్దుకోవాల్సి వస్తుంది. వీళ్ళందరికీ టైం దగ్గర పడింది. చట్టం తన పంచం చేసిపోద్ది, మనం చూస్తూ ఉంటుంది. నిశ్చలం. మీరు ఎస్పీ చలం ఎవరు చెప్పారు కవర్ చేయమని? ఎవరంటే అపోజిషన్ లీడర్స్? వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళకి అధికారం కావాలి. మీకు గంటల గంటల స్టోరీస్ అల్లుకోవడానికి ఇంట్రెస్టింగ్ న్యూస్ కావాలి. Isn't that? This is ridiculous. మీరు కేసు ఇంక్వైరీ చేస్తున్నారా లేకపోతే మసిపుసి క్లోజ్ చేయడానికి చూస్తున్నారా? Cool. Maybe మీ ఛానల్ హెడ్స్ కి దీనివల్ల ఏదైనా బెనిఫిట్ ఉందేమో. ఇది పూర్తిగా నా ఇంట్రెస్ట్ తో నా ఇష్టంతో కవరేజ్ చేసిన న్యూస్. అదే ఎందుకు ఇంట్రెస్ట్? What do you want me to say, mister? ఇండియాలో రోజుకి నీ దోపిడీలు, గంటకి నీ హత్యలు, నిమిషానికి నీ రేపులు జరగడం మామూలే. మన సో కాల్డ్ మేధావులంతా బ్లడీ స్టాటిస్టిక్స్ చెప్తారు. 90s లో ఇన్ని మర్డర్లు జరిగాయి, 2000లో ఇన్ని రేపులు జరిగాయి, అది జరిగింది ఇది జరిగిందని. కానీ ఏం చేస్తే వీటన్నింటిని కంట్రోల్ చేయొచ్చో ఎవరు చెప్పరు. అవునా? పేపర్లోను టీవీలోను చూసే వార్తలు పక్క గ్రహాల్లో జరిగినట్టుగా వినోదలేసి అవన్నీ మన జీవితాల్లో మన పక్కింట్లో మనం బతుకుతున్న సో కాల్డ్ హ్యూమన్ జంగల్ లాంటి సొసైటీలో జరుగుతున్నాయని మర్చిపోయి ఎవడి పనులు వాడు తడిగుడ్డేసుకుని ఎంజాయ్ చేస్తుంటే నీకెందుకు అంత ఇంట్రెస్ట్ చెప్పు. నేను కూడా ఆడపిల్లని సార్. ఎవరు చేశారు? నాకు తెలిసింది చెప్తాను. తీసుకోండి భయ్యా. చాలా థ్యాంక్స్ అయ్యా. అప్పటికి నీ గురించి చెప్పానన్నా. బాలరాజు మనోడు అతని మీద ఎంక్వైరీ ఏంటది? ఆడ వినట్లే. ఆడికి అడుగులో ఎంత కుట్ర ఉందని నాకేం తెలుసు? నాకు రౌడీజం తెలుసు అయ్యా. రాజకీయం ఏం తెలుసు బంగారు? రాజకీయం మనకు తెలుసుగా, మనం పుట్టిందే అందులో. లేపేద్దామన్నా. లేపేయడం పెద్ద పనే, చిటికలో లేపేద్దాం. చెప్పు నువ్వు, రివాల్వర్తో లేపేయమంటావా ల్యాండ్ మైన్తో లేపేయమంటావా? నా లేపేయటం అంటే ఆ లేపేయటం కాదే, ఆడి సీట్లోంచి లేపేయాలి. నువ్వు స్కూల్ టీచర్వి, వాడు స్టూడెంట్. నువ్వు లేచెల్లిపోమనగానే లేచెల్లిపోవడానికి ఏంటి బంగారం మాట్లాడతావు? బాలరాజన్న, రాజకీయమే ఆలోచించి ఆవేశపడాలి. ఆడేమన్నా జనాలంతా వచ్చిన సీఎం, సీళ్లు కవర్ సీఎం, మన ఇద్దరం చేతులు కలిపామనుకో అత్యధిక మెజారిటీ మందవుద్ది, ఆటోమేటిక్గా ఆడ గవర్నమెంట్ కుప్పకూలిపోద్ది. ఏం మస్తాను నువ్వు సూపర్. ముందు చేతులు కలపనా? చేతులు కలపడం ఈజీనే, నమ్మొచ్చా అని అన్నా. ఫోటోలోనే ఆడ పక్కన, గుండెల్లో నీ పక్కన. చేయన్నా అది కూడా ఇయ్యన్నా. కల్పన కల్పన. పెళ్ళాం పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, నన్ను నమ్మన్నా. నువ్వు సీఎం, నేను డిప్యూటీ సీఎం, ఇది ఫిక్స్ అన్నా. మా జాగ్రత్తలో మేమున్నా జరిగే గొర్రెలు జరుగుతూనే ఉన్నాయి సార్, అంతా మా కర్మ. సో నిందితులు ఎవరో మీ అందరికి తెలుసు? మాకు తెలియదు సార్. ఏ భయమా? నిజంగా మాకు తెలియదు సార్. పలానా వాడని చెప్తే మా పెళ్ళాం పిల్లలు అన్యాయం అయిపోతారు సార్. కొంచెమైనా సిగ్గుందా మీకు? అరే మీ ఊళ్ళో మీ కళ్ళ ముందు పుట్టి పెరిగిన అమ్మాయిలు ఇలా అన్యాయంగా చస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా సార్? రేపటి పెళ్ళాం మీద ఎవడన్నా కన్నేసినా అప్పచెప్పేస్తాడు సార్. ఈ అద్దం ముసలుడా తల్లి ఆ పెళ్ళ మా పిల్లల
ఒంటికే సొంట కొమ్మగాడివి. ఇడికో నాలబట్టి మరి సరిగా లేసారు పిచ్చోడు. రే నాకు పట్టిన తొట్టి పిచ్చారా, మరి మీకు పట్టిద్దాం భయం పిచ్చి, ఆ జాదవలకేమో మద పిచ్చి. మాకేం తెలియదు సార్. నువ్వు ఆ బాలరాజు గారు కలిసి నన్ను సీఎం గా దించేద్దాం అనుకున్నారంటగా. అవ్వో నేనా, ఆడు ముఖం చూసి చాలా రోజులు అయిందండి. అవ్వాలేదు బొవ్వాలేదు, వాడేమో సీఎం అంటా, నువ్వేమో డెప్యూటీ సీఎం అంటగా. డెప్యూటీ సీఎం సార్, అది నిజమని తెలిస్తే మీరు చెప్పు తీసుకోటండి. అసలు బాలరాజు ఎవడండి? ఆడొక రౌడీ, ఆడంతా మీ ముందు. బాగా యాక్టింగ్ చేస్తున్నావు పైకిలే. సార్ నా పొజిషన్ ఎక్కడండి? నీ పొజిషన్ ఎక్కడని నాకు బాగా తెలుసు, కానీ నువ్వు అక్కడ కూర్చొని నా కారు పట్టుకుని కిందకి లాగేస్తాను భయం. సార్ ఎవడో మన మధ్య ఫిట్టింగ్ పెట్టడానికి బాగా ట్రై చేస్తున్నాడండి. నువ్వు పెట్టకుండా ఉంటే చాలు. ఆ చెయ్యొచ్చేవండి, పోనీ ఇదే చెయ్యనుకోండి. నా పిల్లం పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి సార్. లక్ష్మీ రేపు జరిగి చాలా కాలం అయింది, నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు? సార్ ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాను. సార్ వాళ్ళు చెప్పే నిందితులు ఎవరు ఈ ఊళ్ళో లేరు సార్. వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నా? సార్ ఐ యామ్ వన్ కైండ్ ఆఫ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సార్. అదర్ కైండ్ ఆఫ్ డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ సార్. ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు, ఆ వివరాలు ఏంటో లైవ్ లో చూద్దాం. లక్ష్మీ శాంతిల కేసులో మహిళా కమిషన్ సభ్యులుగా మేము ఎంక్వైరీ చేశాం. విలేజ్ లో చేసిన ఎంక్వైరీ ప్రకారం ఆ అమ్మాయిలు ఇద్దరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో సెక్స్ జరిపినట్టుగా తేలింది. కన్సెన్షువల్ సెక్స్ అంటే పరస్పర అంగీకార సెక్స్, అది చట్టంలోనే ఉంది కాబట్టి ఇది ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన పర్సనల్ విషయంగా డిసైడ్ చేసి రిపోర్ట్ ఇచ్చాం. సార్ మీకు చెప్పారుగా సార్, దే ఆర్ అనదర్ కైండ్ ఆఫ్ పర్సన్స్ సార్. ఈ మహిళా మనల్ని ఎక్కడ ఉంటారు? మాకు తెలిసిందే చెప్పాం, ఇష్యూ చేయొద్దు. ఏం తెలుసు మీకు? హూ ద హెల్ ఆర్ యు? క్వాలిఫైడ్ డాక్టర్సా? మెడికల్ రిపోర్ట్స్ ఏం రాస్తుందో అసలు అర్థమవుతుందా మీకు? కాన్సెన్షువల్ సెక్స్ అయితే ఒంట్లో ఉన్న రక్తం బయటకు వస్తుందా? బాడీ రంగు మారిపోతుందా? మనిషి కోమాలోకి వెళ్ళిపోతుందా? మా ఇన్వెస్టిగేషన్ లో తేలే నిజాలే రిపోర్ట్ ఇచ్చాం, ప్రెస్ మీట్ లో చెప్పాం. ఇన్వెస్టిగేషనా? మీరేమైనా పోలీస్ ఆఫీసర్లా, ఐఎస్ లా, ఐపీఎస్ లా? అసలు ఏ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని ఇది రేప్ కాదు, ఇద్దరు లవర్స్ మధ్య జరిగిన కాన్సెన్షువల్ సెక్స్ అని అంటున్నారు? చిచి సిక్కులేదా మీకు అనడానికి? షట్ అప్, ఇది నీ టీవీ ఆఫీస్ కాదు. తెల్లారి లేస్తే పదవులు అడుగుతుంటూ వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేసే వీళ్ళకి సిగ్గెందుకుంటుంది. ఏయ్ ఎవరు నువ్వు? గెట్ అవుట్. షట్ అప్. ప్రతి అడ్డమైన వాళ్ళకి నా బయోడేటా చెప్పను నేను. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్పీ ఆయన వీళ్ళు ఎక్కడ ఎంక్వైరీ చేశారో తెలుసా నీకు? ఫార్మాలిటీ కోసం ఒక్క 10 నిమిషాలు హాస్పిటల్కి వెళ్ళి, మిగతా టైం అంతా మినిస్టర్ బాలరాజ్ గెస్ట్ హౌస్లో పే కార్డు మందు కొడుతూ నచ్చిన గొట్టం ప్యాంట్ గాళ్ళు పిలిపించుకుని ఎంజాయ్ చేశారు. Do you have any evidence? మీ చరిత్ర చూడాలనుందా? చూపిస్తే మీరే జడ్చుకుని చస్తారు. మూసుకుని అడిగిన దానికి సమాధానం చెప్పండి. హలో, నీ దగ్గర సాక్ష్యాలుంటే నాలుగు గీసుకోవయ్యా. అసలు మేమెవరో తెలుసా? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? మేం కూడా గవర్నమెంట్ సర్వీస్ లోనే ఉన్నాం, నువ్వే కాదు. అందుకే గవర్నమెంట్ గన్తోనే చంపేస్తా. సార్ గన్ చూపించి బెదిరిస్తే భయపడి మీకు కావాల్సింది చెప్తారు, కానీ నిజాలు చెప్తారా? నేను భగవద్గీత 2 సార్లు చదివాను, సంస్కృతం అర్థం కాలేదు, కానీ టోటల్ సెన్స్ అర్థమైంది. మన పని మనం చేస్తే ఆటోమేటిక్గా రెస్పాన్స్ వస్తుంది. I'll give you an example. అప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? మినిస్టర్ గారు చెప్పినట్టే చేశాం. See? అందుకే అందరూ భగవద్గీత చదవాలి. ఇంకా అంతే సార్. ఇంకా సార్ సార్ వీళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆడవాళ్ళతో మీరు ఇలా చేయడం తప్పు కదా. ఆఫ్ కోర్స్ వీళ్ళందరూ లాంటి ఆడవాళ్ళు కాదు, వీళ్ళని ఏమైనా అనొచ్చు. ఓకే చూడండి, నాకు కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉంది, అయితే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నిజాలు చెప్పండి, లేదంటే నా గన్ని కావడం మగ తేడాలుంటా, నొక్కితే ఎవరికైనా దిగిపోతుంది. అండర్స్టాండ్? ఇస్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరే చూడండి, మహిళా కమిషన్ సభ్యులు తేల్చేశారు, నిజాన్ని నిర్భయంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు.
ఈ ప్రభుత్వానికి ఏమీ చేయటం చేత కాదని. కాబట్టి సీఎం వెంటనే రాజీనామా చేసేయాలి. ఇదే మహిళా సభ్యులు ఇంతకు ముందు ఇది కాన్సెన్షియల్ సెక్స్ అని అబద్ధం చెప్పారు. ఇప్పుడు చెప్పింది నిజమని ఎలా అనుకోవాలి? మంచి ప్రశ్న వేసామ్మా. నెక్స్ట్, మీరు ప్రతి ప్రెస్ మీట్ లో సీఎం రాజీనామా చేయాలని ఎందుకంటారు సార్? ప్రతి ప్రెస్ మీట్ లోనే కదా తమ్ముడు, ఇంట బయట తింటున్నప్పుడు పడుకున్నప్పుడు తాగుతున్నప్పుడు సీఎం రాజీనామా చేయాలని అంటాను. సార్, వాళ్ళిచ్చిన రెండు రిపోర్ట్స్ లో ఏది నిజమని మీరు నమ్ముతున్నారు? వాళ్ళు చేసిన మార్పు వెనకాల ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? నాకు ముందుకెళ్ళడం తప్పించి పక్కన ఎవరున్నారో, వెనకాల ఎవరున్నారో, పైన ఎవరున్నారో చూసుకోను. అరే ఒక నిమిషం మావయ్య. శీలవతులు అందరూ ఏం చేస్తున్నారమ్మా? మందేస్తున్నా మావయ్య. అవునా? మంచి కోసం మన మస్తానమ్మని వేసేసి పంపించనా? మస్తానమ్మను వద్దు గాని ఆ ఎస్పీ గారిని పంపించు మావయ్య. ఒరే పోరంబోక బుజ్జమ్మలు, ఆ ఎస్పీ గారి దెబ్బకి నాకే కుట్లు తెగి బ్లీడింగ్ అవుతుంది. రంధ్రాలని మూసుకొని ఎక్కడైనా దాక్కోండి, లేదా పారిపోండి. ఒక్కరోజు టైం మావయ్య, ఆ నేసేస్తాం. ఏంట్రా నువ్వు వేసేది? ఎవరు నేసేస్తారు? లక్ష్మణ్ స్వామి. ఎస్ సార్. లక్ష్మి అనే అమ్మాయి ఎలా చచ్చిపోయింది? చూపిస్తాను సార్. అమ్మా, నా శీలం పోగొట్టుకున్నాను. నాకు బతికి అర్హత లేదు నాన్న. మీ పరువు తీశాను, నేను చచ్చిపోతున్నాను నాన్న. దేవుడా, దేవుడా, అలా చచ్చిపోయింది సార్. అలా చచ్చిపోయింది? మరి లక్ష్మి అమ్మానాన్న ఎలా చచ్చిపోయారా? ఉరి పోసుకున్నారు సార్. ఎందుకు? అవమానం భరించలేక సార్. ఎరా, ఇది నిజమేనా? అదేంటారు వాళ్ళు అలా అంటున్నారు సార్? వాళ్ళు మీకు అబద్ధం చెప్తున్నారు సార్. మరి నువ్వు? ఐ యామ్ వన్ కైండ్ ఆఫ్ డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చూపించు అయ్యా, ఎలా ఊరేసుకున్నారు సార్. చూపించు. రే, నాట్ బటన్, ప్యాడ్ అండ్ ప్యాన్ సార్. ఎందుకు సార్ ప్యాడ్ పెన్ను? రిజైన్ చేపిస్తారా? సూసైడ్ నోట్ సార్. థర్డ్ ఫైన్ కట్టర్. అలాగే సార్. ఆన్ బ్యాడ్ పెన్ తీసుకో. రై, బి ఏ గుడ్ బాయ్ సార్. నాకు ఫ్యామిలీ ఉంది సార్. నన్ను క్షమించండి సార్. బి ఏ గుడ్ బాయ్, రైట్ ఇట్. కమ్ ఆన్, రైట్ ఇట్. చెప్తు రై. లక్ష్మణ స్వామి అనే నేను ప్రజలను రక్షించాల్సిన పోలీస్ సర్వీస్ లో ఉండి ప్రజలకు ద్రోహం చేశాను. కరెక్ట్. కాబట్టి నాకు బ్రతికే హక్కు లేదు, ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి ఎవరు కారణం కాదు. లక్ష్మణ స్వామి చచ్చిపోతున్నా. ఎస్ఐ అక్కడ సార్. చెప్పండి. ఎక్కు, ఎక్కు. ఎక్కడ సార్? నాతో నువ్వు వస్తావా? ముందు మీరు పదండి సార్. ఫాస్ట్. వేసుకో సార్. ఇప్పటివరకు నేను చాలా నేరాలు చేశాను, ఇంకెప్పుడు లైఫ్ లో తప్పు చేయను సార్. ఈ ఒక్కసారి క్షమించండి సార్. మీరేం చెప్తే అది చేస్తాను సార్. అప్రూవర్ గా మారిపోతాను సార్.
బాగా లేట్ అయిపోయి ఇప్పుడు నువ్వు మారిపోతే అప్పుడు చనిపోయిన వాళ్ళు బతికొస్తారా? చెప్పో, లెట్స్ గో. అదేంటే ఒక మనిషి మీ కళ్ళ ముందు చచ్చిపోతుంటే చూస్తూ నిలబడతారా? కాపాడండి, లోపలేసేయండి. మేము కూడా నీలాంటి పశువులు అయినట్టయితే ఇప్పటికి నువ్వు సచ్చి ఉండేవాడు. మేము మనుషులం కాబట్టి నువ్వు ఇంకా బతుకుంటావు, మమ్మల్ని కూడా బతకనీరా. ఒరే అప్పుల స్వామి, ఈ రోజు నుంచి యూనిఫామ్ లో కానీ వితౌట్ యూనిఫామ్ కానీ చిన్న తప్పు చేసినా నేను ఒక అమ్మ అమ్మకి పుట్టినట్టు కాదురా, అమ్మ తోడురా, తప్పు చేయండిరా. సినిమా టికెట్ దొరకపోవడానికి పార్టీ టికెట్గా ఇచ్చేద్దాం. బాలరాజు నాయకత్వ అప్పుడు మన ఇంటికి వచ్చి డబ్బు సంచులు కుమరుతుంది. ఇదే కదా సీఎం గారు వస్తారు. సీఎం గారు నమస్కారం. వచ్చారు వచ్చారు వచ్చారు. నమస్కారం సార్. బాలరాజు గారు వచ్చారు. ఉంటాడు లేవాయా? బాలరాజు బాలరాజు. ఓ బాలరాజు నువ్వా? ఏంటా అలా వచ్చే అపాయింట్మెంట్ లేకుండా? అపాయింట్మెంటా? సర్లే తల్లి, అక్కడ ఎస్పీ బంగారం మా వాళ్ళందరినీ గొడ్డును బదిలి బాధి లోపలేసాడంట. వాళ్ళు ఎవరో నీకు తెలియదు అన్నావుగా. లక్ష అంటాం బంగారం, ఏ తప్పు చేయకుండా తమ సీటు ఎక్కేశారా సీఎం సీటు? అసలు తప్పు అంటేనే ఏంటో నీకు తెలియదు అన్నావుగా. చూసావా తల్లి, ఉంచుకున్న దానికంటే దారుణంగా తెప్పిపొడుస్తున్నాడమ్మా. సర్లే తల్లి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, చేస్తాను. రాజీనామా చెయ్యి. తెలుగులో నాకు తెలియని ఒకే ఒక పదం రాజీనామా. ఎంక్వైరీలు ఫార్మాలిటీస్ అంటే ఏంటో అనుకున్నాను. ఫార్మాలిటీస్ అంటే మొత్తం పదవి పీకేసి పళ్ళుడు కొట్టమేనా అమ్మా? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, చూసావు తల్లి ఈ కుళ్ళు తల్లి ఎంత ఎత్తేసిందో. మంచితనానికి రోజులు లేవు తల్లి. చూడు, మనిషికో సూట్ కేసు చొప్పున పంపించాననుకో, అసెంబ్లీ మొత్తం నా జేబులో ఉంటుంది, తెల్లారేసరికి నీ ప్రభుత్వం పడిపోదు. నేను రాచపేనుగ టైప్, నేను ఒక్కడనే పోనమ్మా, నాతో పాటు మొత్తాన్ని తీసుకెళ్ళిపోతా. సరే ఎల్లు, ఎల్లు ఏం చేసుకుంటావు, చేసుకోపో. నీకు బ్రెయిన్ దొబ్బింది తల్లి, నీ ప్రభుత్వం పడిపోయిందనుకో నీ సీఎం సీటు అప్పడమైపోద్ది. పోని పోతే నాకేంటంట, నేనేమన్నా సీఎం అవుతానని కలగన్నానా? సీట్లో కూర్చోబెట్టారు, కూర్చున్నాను, నా లోలు ఎంజాయ్ చేశాను. పోనీ నువ్వు అనుకున్నట్టే ప్రభుత్వం పడిపోయింది అనుకో, ఏమవుద్ది? మహా అయితే ఎలక్షన్లు వస్తాయి, నేను ఎట్టాగో ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ని అవుతా. కానీ నీ బతుకేమవుద్ది? ఆ ఎస్పీ చలంగాడు నువ్వు చిన్నప్పుడు తాగిన ఉక్కుపోతా సహా పెద్ద అయిన తర్వాత తాగిన కుటుంబం మొత్తం కక్కిస్తాడు. ఆడపిల్లల దారుణం వెనకాల నువ్వే ఉన్నావు అని చెప్పి నీ చేతే నిజం చెప్పిస్తాడు. అప్పుడేమవుతావు? చర్లపల్లి జైల్లో చెప్పట్టుకుని కూర్చుని ఉంటావు. పోరపాటున బయటకు వచ్చావు అనుకో, నీ జీవితంలో ఎమ్మెల్యే కాదు కదా, కార్పొరేటర్ కూడా అవలేవయా. అమ్మా ఎంత పరితెగించావు సీఎం తల్లి. అవునులే, తెగించునుడికి తెడ్డే లింగం అంట. ఇంకేం చేస్తావు? నీ మాట ఏంటాను, నా కర్మ, నేనేం చేయాలి చెప్పు. చెప్పాను కదా, రాజీనామా చేయ. మరి నా మినిస్టర్ పదవు? నీ మినిస్టర్ పదవి ఎక్కడికి పోదు, ముందెళ్ళి ఆ పనులన్నీ చూసుకుని నా దగ్గర రాపో. అట్టాగే. హలో, వెళ్తున్నా బంగారం. అయ్యా ఆ టీవీ రిపోర్టర్ వచ్చింది భయ్యా, తన అర్జెంట్గా కింద సెల్లారులు తీసుకెళ్ళి చంపే తల్లి. అసలే మన మినిస్ట్రీ పోయింది భయ్యా, ఈ టైంలో ఇలాంటి డిసిషన్ తీసుకుంటే మనం జైల్లో కూర్చుంటాం భయ్యా. మరి ఆ టీవీ పిల్ల కింద మంటెడితే నోట్లోంచి కూలింగ్ డైలాగ్ లెటర్ వస్తే మా తనం తల్లి. అంటే కింద మండుతున్నా పైకి నవ్వడం మన పాలిటిక్స్ లో బేసిక్ రూల్ భయ్యా. అవునా అబ్బా చాలా. నమస్కారం బాలరాజు గారు. బంగారం బాగున్నావా? ఏమైంది సార్? అంటే పెద్ద ఆపరేషన్ చేసి పిల్లల్ని బయటికి లాగి బాగా కుట్లేశారు, ఇప్పుడు నేను పచ్చి బాలింతరాలని కొంచెం చిన్న చిన్నకు వచ్చేలేయమ్మా. రాజీనామా ఎందుకు చేశారు సార్? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడినాయా తల్లి? నేనేం చేశాను సార్? ఏం చేసావానా? చిన్న పిల్లని చేసి నన్ను రేపు కేసులో ఇరికిచ్చేసి నా పదవి పీకించేశావు, చాలదా బంగారం? అయితే మీకేం సంబంధం లేదు. ఇంకేం మిగిల్చావు తల్లి సంబంధాలు ఇట్టుకోవడానికి? ఏదో లేడీస్ మీద గౌరవం ఉంది కాబట్టి పెళ్లి పెటాకులు లేకుండా బతికేస్తున్నాను. అసలు వాళ్ళెవరో రేపు చేయడం ఏంటి, ఆ కేసులో నా పేరు ఇరికించడం ఏంటి,
అయినా సరే నింద పడ్డాను కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ నా పదవికి రాజీనామా చేశాను. నిందలే అయితే రాజీనామా ఎందుకు చేశారు సార్? నేను చచ్చిపోయి పైకి వెళ్ళినా వదలవా నన్ను? నేను వదిలినా? మిమ్మల్ని చట్టం వదలదు సార్. నీకు దండం పెడతాను తల్లి, కాస్త శుభం బలుగు బగారం. మరి వాళ్ళని ఎందుకు కాపాడారు సార్? వాళ్ళనే నేను కాపాడగలిగితే నా పదవిని నేనే కాపాడుకుంటా కదా చిట్టి. సో మీరు చేసిన పనుల వల్లే మీకు మినిస్ట్రీ పోయింది, రైట్ సార్? నువ్వు పోలీసు వాడి కంటే దారుణంగా చంపుతున్నావు కుట్లు. ఇదిగో చివరాఖరిగా ఓ మాట చెబుతున్నాను, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మధ్యలో నేనున్నాను, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. జై ఉత్తరస్తా ఆ పార్టీ లేరు భయ్య. అలవాట్లు అనేసి ఇక్కడ వెళ్ళరా తల్లు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ చలం. థ్యాంక్ యూ సార్. అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా చేశావు. అందరూ ఇంత చేసి ఇంత చేసామని చెప్పుకుంటారు. బట్ యూఆర్ డిఫరెంట్ మ్యాన్. చెస్ డిడ్ మై డ్యూటీస్. వాట్ నెక్స్ట్? కోర్టుకి సబ్మిట్ చేయాలి సార్. అబ్బా ఆ మ్యాటర్ వదిలేసావా? మీరు చెప్పండి. నిన్ను సిటీలో లాండ్ ఆర్డర్లో వేశాం, ఇక నీ రెగ్యులర్ డ్యూటీ చూసుకో. సార్ మరి కేసు? డిపార్ట్మెంట్లో సిన్సియర్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు, ఎవరో ఒకరు చూసుకుంటారు. డిపార్ట్మెంట్లో అంతమంది ఉంటే మరి నన్ను ఎందుకు పిలిపించారు సార్? వాళ్ళని నేను పట్టుకున్నానంటే ఇంకా ఎవరికి శిక్ష పడలేదు. సారీ టు సే ఇట్ సార్, బట్ మీ పొలిటీషియన్స్ అంతా ఒకటే సార్, అవసరానికి వాడుకుని వదిలేస్తా. జస్ట్ పవర్ డిఫరెన్స్ అంతే. యూ మేడ్ ఎ ఫూల్ అవుట్ ఆఫ్ మీ సార్. ఇప్పుడు ఎక్కుతుందయ్యా వీడి మెంట్లో. టిష్యూ పేపర్లు వాడుకుని వదిలేశారు. కేస్ వాజ్ ఆల్మోస్ట్ డన్. నో, చాలా పెద్ద తప్పు చేశారు. నా చేతికి దొరికిన ఆ నలుగురిని ఆ రోజు ఎన్కౌంటర్ చేసి పారేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది. అయినా మీరెవరు చంపడానికి? లీగలీ ఇట్స్ రాంగ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ లీగల్? ఇలాంటి హిజ్రాగాలు తీసుకున్న డెసిషన్స్ వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ లోకి అయిపోయింది. పోలీసులు తలుచుకుని ప్రశాంతంగా పడుకోవాల్సిన పబ్లిక్ వాళ్ళని తలుచుకుని ఉలిక్కి పడుతున్నారు, భయపడుతున్నారు. ప్లీజ్ సర్, యు హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్ టిల్ నౌ. కోర్టులు ఉన్నాయి, నాకు నమ్మకం ఉంది, న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. మీ వర్క్ మీరు చేశారు, నేను కూడా నా ప్రయత్నం చేస్తాను. ఎంతమంది చేయలేదు ప్రయత్నం? ఎంతకాలం నుంచి చూస్తున్నాను నేను, ఇది ఏ ఒక్కరి వల్ల కాదు. నువ్వు చేస్తా అంటున్నావుగా, చే, ఏం చేస్తావో చే. All the best to you, madam. All the best. సరైన సాక్ష్యాధారాలు లేనందున లక్ష్మీ శాంతిల కేసులో నిందితులుగా భావిస్తున్న కిరణ్, జానీ, మల్లేష్, రమేష్లను నిర్దోషులుగా పరిగణించి వెంటనే విడుదల చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తూ, అలాగే మాజీ మంత్రి బాలరాజుకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని కోర్టు వారు నిర్ధారించటమైనది. కోర్టుకి సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి బతికిపోయాం. మళ్ళీ ఫామ్ హౌస్ మీటింగ్లు, ఢిల్లీకి లెటర్లను పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. సీఎం తల్లి, పోయినసారి అంటే ఏదో పొరపాటు చేసి కుర్చీ పోగొట్టుకున్నాను. ఈసారి ఆ సమస్య రానే రానివను. కుర్చీకి ఫెవికాల్లాగా అతుక్కుపోతాను. నువ్వు నమ్ముతావో లేదు, మోసం వచ్చినా వెళ్ళను. ఈ విధవాగడే ఆపమంది. మ్యాటర్ మన చేతిలో ఉంది కాబట్టి హ్యాండిల్ చేయగలిగాం. ఈసారి రిపీట్ అయిందనుకో నీకు జీవితాంతం రాజకీయ సన్యాసమే. అర్థమైందా? నీతో మళ్ళీ మాట్లాడతాను. అలాగే సార్. ఇదే మరి, సీసీ కెమెరాలు ఉంటే కాల్ తీర్చన్నా. కవర్ సీఎం కదని కవరింగ్ లేవకు, అట్లీస్ట్ ఆయనతో పెట్టుకుంటే కాల్ అయినా పట్టుకోవచ్చు. ఆ జర్నలిస్ట్ నిచ్చల శాంతితో పెట్టుకున్నావు, ఏం పట్టుకుంటావు? యా ఆళ్ళ మాత్రం కాళ్ళు ఉండవా? అయ్యే పట్టుకుంటా. చెప్పు. కాళ్ళు కాదు, పే కట్టుకో. పర్మనెంట్గా వదిలించుకో అన్నా. పేక పట్టుకోవడం మనకు అలవాటేగా. అదే పట్టుకుంటా. బాబు రేపు బ్యాచ్ మీతో చిన్న పని ఉందమ్మా, మీరు ఇక్కడే మీరెళ్ళండి, మీరెళ్ళండి. చెప్పు మావయ్యా, నీకోసం ప్రాణాలు ఇస్తాం. ఇవ్వద్దు తల్లు, తీసేయండి. నాది కాదు రోయ్, ఆ టీవీ పిల్లని సైలెంట్గా వేసేయండి. అరుపులు బ్లడ్లు ఉండకూడదు అన్న. హాస్పిటల్లో నా శాంతిని కూడా వేసేయమంటారా? మీకంటే సీన్ లేడమ్మా, అక్కడ పోలీసులు, డాక్టర్లు, నర్సులు, బోల్డ్ మన్ ఉన్నారు. ఆ పని చేయడానికి ముంబై నుంచి ఒకటి చూస్తున్నాను. ఇంకా మీరు ఎలాంటి Oh,
ఏంటమ్మా ఎవరికి ఎస్ఎంఎస్? ఏంట్రా చంపడానికి వచ్చారా? ఆగండి, భయపడద్దు, ఎవరిని చంపను. పాప నిశ్చలకి హింస ఇష్టం ఉండదు. నువ్వే చెప్పావు కదా చట్టం తన పని తానే చేసుకుపోతుందని. చూసావా, నిన్నే చంపడానికి వచ్చారు. మరే మీరు మారతారని ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, కానీ మార. సరే, సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను, మారండి. పండి పండి. ఎరా, మిమ్మల్ని నిజంగానే వదిలేసాను అనుకుంటున్నారా? సార్ సార్, మాకేం తెలియదు సార్, బాలరాజ్ మావి పంపించాడు సార్. ఒక్క నిశ్చలనైనా ఇంకా ఎవరన్నా చంపడానికి స్కెచ్ చేశారు. శాంతిని చంపడానికి ముంబై నుంచి ఒక పిల్లల్ని దింపాడు సార్. నా బుజ్జి అయ్యలు, నా బంగారు తల్లులు, ఎన్నాళ్ళైందో మిమ్మల్ని అందరినీ చూసి. అయ్యలారా, అటు ప్రతిపక్షం వాళ్ళు, ఇటు మీడియా వాళ్ళు నా మీద ఎంత బురద చల్లాలని ప్రయత్నించినా మీది వెళ్ళిన వల్లనే మళ్ళీ మంత్రి పదవిలో కొనసాగడానికి వచ్చాను. నా చివరి రక్తపు బొట్టు వరకు, ప్రతి రక్తపు బొట్టు మీ సేవకే అంకితం. అంతెందుకు, నా జీవితం మీకే అంకితం. ఇటు చూడండిరా, ఇటు చూడండిరా. Oh,
ప్రయత్నిస్తున్నావు? నన్నే చేయకు బంగారావు, నీకు ఏం కావాలంటే చేస్తారు. నా మంత్రి పదవి మీద ఒట్టు, కన్నుల చెప్పడం తైతున్నారా? శాంతి ప్రాణాలతో నా దగ్గరికి వచ్చే వరకు నువ్వు నేను ఇలాగే ఉంటాం. ఇప్పుడే అందిన వార్త, లక్ష్మీ శాంతిల కేసులో ముద్దాయిగా పరిగణిస్తున్న బాలరాజును నిశ్చల మానవ బాంబుగా మారి తన అదుపులోకి తీసుకుంది. బాలరాజు తన నేరాన్ని అంగీకరిస్తాడా లేదా? హాస్పిటల్లో శాంతి పరిస్థితి ఎలా ఉంది? నిశ్చల ఏం చేయబోతోంది? కేవలం ఒక రిపోర్టర్ గానే కాకుండా ఒక మహిళగా నిశ్చల చేస్తున్న ఈ పోరాటం ఎంతో మందిని చైతన్యవంతుని చేసింది. అందరూ నిశ్చలకు మద్దతు పలకడానికి తరలి పెడుతున్నారు. ఇలాంటి వెదవల అంట చూసుకుని పిచ్చి కుక్కలా మాలాంటి వాళ్ళ మీద పడుతున్నారు. విని చంపేయాలి, చంపేయాలి. వద్దు వద్దు, నేను మొత్తం నిజాలు ఒప్పేసుకున్నాను కదా, నన్ను ఎలాగ పోలీసులు పట్టుకెళ్తారు? తీసుకెళ్ళండి బాబు. వీడిని ఇప్పుడు వదిలేస్తే కనుక పవర్ లో ఉన్నాడు కాబట్టి గంటలో బయటకు వచ్చేస్తాడు. వీడిని వదలద్దు నిశ్చల. ఎస్, మహా అయితే జైల్లో పెడతారు. లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చినప్పుడు సినిమా హీరోల చేతులు ఊపుకుంటూ వస్తాడు. జైలు వీళ్ళకి శిక్ష కాదు. ఏంటి ఆ చూపు? ముందుకొస్తున్నానంటే చంపేస్తావా? చంపే, నేను ఊహించిందే ఇది. అదే జరుగుతుంది, అది చాలు నాకు. అన్నిటికి తెగించి వచ్చాను. చూసావా, ఈ చైతన్యం కోసమే నిన్ను ప్రజల ముందుకు తీసుకొచ్చాను. ఈ కోర్టులు, చట్టాలు వీళ్ళని ఏమి చేయలేకపోతున్నాయి. మార్పులు, చట్టాలు వస్తే అవి రూల్స్ పుస్తకాలు మురిగిపోతున్నాయి. ఎక్కడ ఎవరు ఇది ఏంటని క్వశ్చన్ చేయట్లేదు.
మార్పు రావాల్సింది మీలో, మీలో, నాలో, మన అందరిలో రావాలి. ఇంకా ముందు ఇంకో క్రౌడీ వెతన నాయకుడు అవ్వాలనుకుంటే వాడికి ఇది గుణపాఠం కావాలి. ఎవరైనా ఆడవాళ్ళ మీద చెయ్యి ఇయ్యాలనుకుంటే కొంటే ఆగి చావాలి. ఇలాంటి ప్రతి ఘటనకి ఈ ప్రతి ఘటన నాంది కావాలి. ముళ్ళ మొక్కల్ని నాటి తీయటి మామిడి పళ్ళను పొందలి. చెదపురుగుల్లాంటి దోపిడీదారులు, అవినీతి పరులు రాజకీయాల్లోకి రాకుండా, వచ్చినా గెలవకుండా ఆపుదాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను మనమే నియమిస్తాం. దానికి మనకున్న ఒకే ఒక్క వజ్రాయుధం ఓటు. నీతికి ఓటేద్దాం, అవినీతిని తరిమేద్దాం. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annokandi.